టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్కి సంబంధించి, ఓకే, ఏపీ ఇంగ్లీష్కి సంబంధించి పోయమ్స్, ఓకే, ఈ నావెల్స్, డ్రామాస్ ఎవరైతే మనకు రచించారో అవన్నీ చూద్దాం. మనకు లెసన్ వైజ్ ఉంటాయి ఇవన్నీ మనకు, అంటే మీకు ఇక్కడ థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఈ విధంగా మీకు ఇక్కడ ఏమి జరుగుతుంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాప్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుండా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ 2 మంత్స్ వ్యాలిడిటీతో ఓన్లీ 299 రూపీస్కి మీకు ఇక్కడ కోర్స్ ఉంది. అయితే 2 మంత్స్ మాత్రమే ఉంటుంది. లేదు మాకు 1 ఇయర్ కావాలి అంటే కనుక 499తో ఉంది, పర్చేజ్ చేసుకోండి. తక్కువ టైం ఉంది కాబట్టి కాస్ట్ తగ్గడం జరిగింది. వ్యాలిడిటీ కూడా మీకు 2 మంత్స్ మాత్రమే ఉంటుంది. వీడియో క్లాసెస్ కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. నెక్స్ట్ అదేవిధంగా సైకాలజీకి సంబంధించి చూసినట్టయితే ఓన్లీ 1 రూపీతో టెస్ట్ అనేటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. పీడిఎఫ్ సంబంధించి ఈ PDFs కూడా మీకు అందులోనే ఉన్నాయి. క్లాసెస్ సంబంధించి కూడా జిరాక్స్ కావాలంటే చేయించుకోవచ్చు. మిగతా 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ ప్లస్ ఓల్డ్ ఉన్నాయి. 9th 10th ఓల్డ్ అనేది మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. జిరాక్స్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. 199 రూపీస్కి మాత్రమే మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. డైలీ ఈ క్లాసెస్ చెప్తున్నాం కదా, ఇలాంటి మెయిన్ PDFs కూడా మీకు అందులోనే అవైలబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ చూద్దామండి. ఫస్ట్ మన 3rd క్లాస్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ 4 పోయట్స్ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ద స్వింగ్ అనేటువంటి పోయం చూసినట్టయితే రాబర్ట్ లూయిస్ స్టెవెన్సన్ ద స్వింగ్. నెక్స్ట్ ద వీల్స్ ఆన్ ద బస్ పోయం అయితే మనకు రాసింది వెర్నా హిల్స్ అండి. బస్ వీల్స్ ఆన్ ది బస్ మనకు సాంగ్ అనేది ఉంటుంది, ఓకే. బస్ మనకి ఇక్కడ హిల్స్ అంటే ఏంటి, కొండలు పర్వతాలు అని గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ అక్కడ కూడా బస్సు వెళ్తుందని చెప్పి మీకు ఇక్కడ హింట్ కోసము ద వీల్స్ ఆన్ ద బస్ పోయము ఎవరు రాశారు అంటే వెర్నా హిల్స్ అండి. ఆ లెసన్ అనేది రాసింది ఆ పోయం అనేది. ద మూన్ ఇవన్నీ లెసన్సే పోయమ్స్ రూపంలో మనకి ఇచ్చున్నారు. ద మూన్ ఇదైతే మనకు ఎలిజా లీ క్యాబోట్ ఫోలెన్. మనకు హింట్ కావాలంటే ఎలిజా అంటే చూడండి ఎలిజబెత్ అనే ప్రొనౌన్సేషన్ వస్తుంది కదా. ఎలిజబెత్ తన ఫేస్ ఎలా ఉందంట, ఎలిజబెత్ ఫేస్ అనేది ఫోలెన్ కదా, ఫేస్ అని గుర్తుపెట్టుకోండి. ఎలిజబెత్ ఫేస్ బా చంద్రుడు మారితే అంటే ఆ మొహం చంద్రబింబంలా వెలుగుతుందంట కదా, ఆ విధంగా మీకు మూన్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఎలిజబెత్ యొక్క ఫేస్ మూన్ మాదిరిగా వెలిగిపోతుంది అని. ఇంకా మనకు దారి లేదు, హింట్స్ గుర్తుపెట్టుకుంటే కానీ గుర్తుండదండి. ఆప్షన్స్లో గుర్తుపట్టేదే కాబట్టి సో ఈజీగానే గుర్తుపడతారు. అయితే మీరు ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. నెక్స్ట్ ద లిటిల్ ప్లాంట్ పోయం రాసింది కేఎల్ బ్రౌన్. ప్లాంట్లు చిన్నగా ఉన్నప్పుడు, మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు, ఓకే, అవి కాండాలు ఏ విధంగా ఉండవు, బ్రౌన్ కలర్లో ఉండవు. పెద్ద అయిన తర్వాత చెట్టులాగా ఏర్పడిన తర్వాత దాని కాండం అంతా ఇదంతా మనకు బ్రౌన్ కలర్లో ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ మొక్క లిటిల్గా ఉన్నప్పుడు బ్రౌన్ కలర్లో ఉండదు. కేఎల్ బ్రౌన్ అండి. దీంతో మనకు 3rd క్లాస్ అయిపోతుంది, ఓకే. ద స్వింగ్ రాబర్ట్ లూయిస్ స్టెవెన్సన్, ద వీల్స్ ఆన్ ద బస్ వెర్నా హిల్స్, ద మూన్ ఎలిజా లీ క్యాబోట్ ఫోలెన్, ద లిటిల్ ప్లాంట్ కేఎల్ బ్రౌన్, ఓకే. నెక్స్ట్ మనం చూసినట్టయితే 4th క్లాసెస్ సంబంధించి కూడా ఒక 1, 2, 3, 4 అనేటివి ఉన్నాయి. 4th క్లాస్ సంబంధించి చూస్తే ద కిటన్ అట్ ప్లే విలియం వర్త్స్ వర్త్, ఓకే. ద కిటన్ అట్ ప్లే, ప్లే అంటే ఏంటి మనకు ఆడడము. ఆడడంలో మనము వర్త్ నమ్మకంగా ఆడాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఓకే. బ్యాడ్ వర్డ్స్ అనేటివి యూజ్ చేయకూడదు ఆడుకోవడంలో, ఓకే. నమ్మకంగా ఆడాలి, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసుకోకూడదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. విలియం వర్డ్స్ వర్త్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. విలియం వర్డ్స్ వర్త్, ఓకే. కైండ్ వర్డ్స్ హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో. కైండ్ వర్డ్స్ రాసింది ఎవరంటే హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో. నెక్స్ట్ ద రెయిన్ తిరువల్వార్. ద రెయిన్ అనేది రాసింది ఎవరంటే తిరువల్వార్. మీకు నచ్చినటువంటి హింట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. తిరువల్వార్ అండి ద రెయిన్. నెక్స్ట్ ద రెయిన్బో క్రిస్టానియా రోసెట్టి. ఇక్కడ పైన చూడండి, రెయిన్ అనేది చూసినట్టయితే తిరు, ఓకే. రెయిన్లో తిరగడం చాలామందికి ఇష్టం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కైండ్ వర్డ్స్ అండి. ఫెలోస్ ఉన్నారు కదా, అంటే ఫెలోస్ అంటే బ్యాడ్ బాయ్స్ అని చెప్తాము. బ్యాడ్ బాయ్స్ మీకు కైండ్ హార్ట్ అనేది కలిగి ఉండరు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీకు జస్ట్ హింట్ కోసం మాత్రమే. రెయిన్బో క్రిస్టీనియా రోసెట్టి. ఇప్పుడు రోజ్ ఎలా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది చూడడానికి, అదేవిధంగా రెయిన్బో కూడా చాలా అందంగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఓకే. క్రిస్టీనియా రోసెట్టి రెయిన్బో. ఈ విధంగా మనకు ది కిటన్ అట్ ప్లే విలియం వర్డ్స్వర్త్, కైండ్ వర్డ్స్ హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో, ద రెయిన్
తిరువళ్ళార్ ద రెయిన్బో క్రిస్టీనియా రోసెట్టి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫిఫ్త్ క్లాస్ 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ క్లాస్ సంబంధించి 5 ఉన్నాయి. ఇది మనం చూసినట్టయితే బ్రిటన్ ఇన్ మార్చ్, ఇలాగ విలియం వార్డ్స్వర్త్, మనకి ఇలాగ డబల్ టైం రిపీట్ అయిన నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ముందర పక్క ఇంకా ఏది రాశాడు ఆయన, ద కిటెన్ అంటే ప్లే రాశాడు. ఎలా అడుగుతారంటే, క్రింది వాణిలో విలియం వార్డ్స్వర్త్ రచన కానిది ఏది అని అడుగుతారు. ఓకే, తను రాసినటువంటి పోయం కానిది ఏది అని అడుగుతారు. సో కిటెన్ అట్ ప్లే ఇస్తారు, రిటర్న్ ఇన్ మార్చ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాన్ని కనుక్కోవాలి కాబట్టి వీటి లేని తీస్తాడండి. ఓకే, చూడండి మనకి ఇక్కడ కిటన్ అట్ ప్లే అనేది కూడా ఈయనే రాశాడు. నెక్స్ట్ రిటర్న్ ఇన్ మార్చ్ అనేది కూడా రాసింది విలియం వార్డ్స్ వర్త్. ఇప్పుడు ఎగ్జామ్ చూడండి, మనం ఎక్కడ ఎప్పుడు రాస్తున్నాము, రిటర్న్ ఇన్ మార్చ్ అంటే మార్చ్లో రాస్తున్నాము ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సిలబస్ ఇంత తక్కువ టైంలో కంప్లీట్ అవుతున్న నమ్మకం కూడా లేదు. వర్త్. ఓకే, వర్త్ అంటే నమ్మకం అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. విలియమ్స్ వర్త్ వర్త్ 2 ఉన్నాయి. ద కిటెన్ అట్ ప్లే రిటర్న్ ఇన్ మార్చ్. అలా కాకుండా ఇక్కడ చూడండి, అసలు ఈ ఎగ్జామ్స్కి ఏం చదవలేదు, వర్తే లేదు, మాకు నమ్మకమే లేదు, ఈ ప్లే అంటే మొత్తం ఆడుకుంటున్నారు ఎగ్జామ్ మార్చ్లో పెట్టి అని చెప్పి అలాగైనా గుర్తుపెట్టుకోండి. కలాం విత్ చిల్డ్రన్, ఏపీజే అబ్దుల్ కలాం పేర్లోనే ఉంది మన కలాం విత్ చిల్డ్రన్ అని చెప్పి. సో అబ్దుల్ కలాం అని చెప్పి అర్థము. పేపర్ బోట్స్ అండి, రవీంద్రనాథ్ ఠాగూర్ పేపర్ బోట్స్ పోయం రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. మోస్ట్ ఇంపార్టెంట్, రవీంద్రనాథ్ ఠాగూర్ మన తెలుగు వాళ్ళకి సంబంధించి కూడా అడుగుతారు, ఎక్కువగా అడుగుతారండి. రవీంద్రనాథ్ ఠాగూర్ పేపర్ బోట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ పక్క రెయిన్, రవీంద్రనాథ్ ఠాగూర్లో రెయిన్ అని ఉంటుంది, బీ తీసేస్తే రెయిన్. మనం వాన వచ్చినప్పుడు ఏం చేస్తాం, పేపర్ బోట్లు వేసి దాంట్లో వదులుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెయిన్బో వేరు, రెయిన్ వేరు. రెయిన్ అంటే రెయిన్లో తడవడం ఇస్తామని చెప్పి, ఇక్కడ రెయిన్ చెప్పి ఇక్కడ తడవడం అని చెప్పాము. రెయిన్బో ఓకే అందంగా ఉంటుంది, రోస్ అనేది అందంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, పేపర్ బోట్స్ అనేటివి రెయిన్ పడినప్పుడువి వదలడం అనేది జరుగుతుంది. సో డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ వేమనా పోయమ్స్, సిపి బ్రౌన్. వేమనా పోయమ్స్ రాసింది ఎవరంటే సిపి బ్రౌన్. నెక్స్ట్ వి షల్ ఓవర్కమ్ ఓకే, మార్టిన్ లూథర్ కింగ్ రాసింది ఏంటంటే వి షల్ ఓవర్కమ్. దీంతో మనకి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇది అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేదంతా న్యూ సిలబస్ ఇది, సిక్స్త్ కూడా న్యూ సిలబస్ ఇది. హూ డిడ్ ప్రాక్టీస్ హోంవర్క్, ఇదంతా ఒకసారి మన వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది న్యూ సిలబస్ ఇదంతా. ఓకే, మనకు ఫిఫ్త్ వరకు ఎలాంటి చేంజ్ లేదు, 2023 చెప్పుకున్నాము. సిక్స్త్లో సెకండ్ టైం చేంజ్ అయింది కదా, సో అవి మనకు హూ డిడ్ ప్రాక్టీస్ హోంవర్క్ మనకు సిక్స్త్ క్లాస్ సంబంధించి ఎవ్రీ లెసన్కి ఇచ్చున్నారు. సో చూసుకుందాం ఇంకా. హూ డిడ్ ప్రాక్టీస్ హోంవర్క్ అంటే మనకు క్యారోల్ మూర్. నెక్స్ట్ ఏ హౌస్ ఏ హోమ్ పోయమ్, ఏ హౌస్ ఏ హోమ్ ఓకే లెసన్ పేరు అది. లోరైనైన్ ఎం హలీ ఏ హౌస్ ఏ హోమ్. హౌస్లో హోమ్లోనే కదా పెద్ద హాల్ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ, సో అలా గుర్తుపెట్టుకోండి. హౌస్లోనే హోమ్లోనే పెద్ద హాల్ అనేది ఉంటుంది. మీరు గుడ్డు గుర్తుకు మాత్రమే పెట్టుకోండి, చదివేటప్పుడు మొత్తం చదువుకోండి. ఎందుకంటే కొన్ని మాటలు ఏమిస్తాడంటే లోరాయిన్ అనైనా ఇచ్చేస్తాడు. ఓకే, సో అదే విధంగా మనకు ముందర పక్క ఇక్కడ ఓన్లీ ఇదైనా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ద కైట్ అండి, గాలిపటాలు అని. ఓకే, హ్యారీ బెన్. నెక్స్ట్ థారోస్ రివార్డ్, ఇది మనం చూసుకున్నాం లెసన్ కూడా. ద థారోస్ రివార్డ్ ఏ జపనీస్ స్టోరీ రీటోల్డ్, ఇది జపనీస్ స్టోరీ అండి. ఇది మనకు అనువాదం చేయడం అనేది జరిగింది. ఇంకేం కవులు ఏమి అదేమి ఇవ్వలేదు. ఓకే, మనకి ఇది కూడా అడుగుతారు, ఇది ఏంటి అని చెప్పి, ఏ జపనీస్ స్టోరీ అండి. ఓకే, చైనీసా జపనీసా ఇలా కూడా అడుగుతారు, లేదా రాసింది ఇతనే అని చెప్పి వేరే పేరు కూడా ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. చూసుకోవాలి. ద క్వారెల్ అండి, ఎలీనార్ ఫర్జియాన్. ద క్వారెల్ ఓకే, ఎలీనార్ ఫర్జియాన్. నెక్స్ట్ చూసినట్టయితే యాన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్, కల్పనా చావ్లా. లెసన్ అడాప్టెడ్ ఫ్రమ్ స్పాన్ అని ఇచ్చారు, జనవరి ఫిబ్రవరి 1998. మనకి కవ్యం కాదు, ఇక్కడి నుంచి తీసుకున్నారు. బ్యూటీ అండి, బ్యూటీ చూసినట్టయితే మనకు ఏహే ష్యూర్. చూడండి, నేను బ్యూటీగా ఉన్నానంటే ఆ ష్యూర్ నువ్వు బ్యూటీగానే ఉన్నావు అన్నట్టుగా మనకు గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్యూటీ ఏ ష్యూర్. ఓకే, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్, ఈవి లుకాస్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్. మనకి ఇది కూడా లెసన్ చెప్తున్నానండి ప్రతిదీ మనకు. ఈ లెసన్ నేమ్ ఏంటనే మనకు తెలుగులో ఏ విధంగా అయితే లెసన్స్ గుర్తొస్తుంది, ఆ థియరీ అంతా గుర్తొస్తుంది. చూడండి, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ రాసింది ఎవరంటే మనకి ఇక్కడ ఆ లెసన్ అనేది ఈవి లుకాస్ అండి. ఇది పోయం కాదు, లెసన్ అంతా. ఓకే, ఈవి లుకాస్ ఆ స్కూల్ చాలా డిఫరెంట్గా ఉంది, ఒక లుక్ వెయ్యి. ఓకే, లుకాస్ లుక్ అనేది మీనింగ్ చూసుకోండి. ఈవి లుకాస్. ఆల్ బట్ బ్లైండ్ పోయం రాసింది ఎవరంటే వాల్టర్ డీలా మెరీ. ఆల్ బట్ బ్లైండ్ వాల్టర్ డీలా మెరీ.
బ్లైండ్ ఉన్నారు. సో వాళ్ళకి వైలెట్ కలరు, మెరూన్ రెడ్ కలర్ అలాంటివి ఏమి కనిపించవు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కలర్స్ నేమ్స్ లాగా గుర్తుపెట్టుకోండి. బ్లైండ్, వాళ్ళు బ్లైండ్గా ఉన్నారు, అందుకే ఆ కలర్లు ఏమి కనిపించవు అని చెప్పి మీకు ఇక్కడ. ఓకే, ఓన్లీ ఫర్ మనకి ఎగ్జామ్ వర్క్ మాత్రమే, ఎగ్జామ్ పర్పస్ వర్క్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వేర్ డూ ఆల్ ద టీచర్స్ గో, ఎక్కడికి వెళ్తున్నారు టీచర్స్ అని ఇది కూడా మనకు లెసన్ చెప్పుకోండాం చూడండి. వేర్ డూ ఆల్ ద టీచర్స్ గో, పీటర్ డిషాన్, పీటర్ డిక్సాన్ అండి. ఓకే, సారీ, పీటర్ డిక్సాన్, డిక్సాన్. ఇక్కడ మీకు కొంచెం చేంజ్ చూడండి. టీచర్స్కి ఎవ్రీ డిక్షనరీ వర్డ్ తెలిసి ఉండాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. డిక్సాన్ అన్నది కదా, ఒక అది డిక్షనరీగా గుర్తుపెట్టుకోండి. టీచర్స్కి ఎవ్రీ డిక్షనరీలో ఉన్నటువంటి వర్డ్ తెలిసి ఉండాలి, ఎందుకంటే స్టూడెంట్స్కి చెప్పాలి కాబట్టి. నెక్స్ట్ ద వండర్ఫుల్ వర్డ్స్, మ్యారీ వండర్ఫుల్ వర్డ్స్ అన్నీ చెప్పేసి ఒక అమ్మాయిని, ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వండర్ఫుల్ వర్డ్స్ అని చెప్పి మ్యారీ చేసుకున్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మ్యారీ ఓ నీల్. ఓకే, ఇది రచయిత మనకి. నెక్స్ట్ చూసినట్టయితే మన కోర్సెస్ మీకు సంబంధించి పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే మనకు 299లో ఉంది, అయితే ఓన్లీ 2 మంత్స్ అండి, ఒక 2 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అంతే, 1 ఇయర్ అయితే ఉండదు. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఫెయిర్ ప్లే అండి, 6th క్లాస్ వరకు అంటే మనకి ఇంతవరకు ఉంది చూడండి. ఫెయిర్ ప్లే ఈ లెసన్, ఇది లెసన్ ఇవన్నీ మనకు చూడండి. మళ్ళీ ఒకేషన్ అనేది పోయాము, చూసుకోవాలి, బ్రాకెట్లో ఉన్నాయి. ఫెయిర్ ప్లే చూసినట్టయితే ప్రేమ్చంద్, ప్రేమలో చాలా ఫెయిర్గా ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, జస్ట్ ఓన్లీ లెసన్ వరకు మాత్రమే. నెక్స్ట్ ఒకేషన్ అండి, రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ముందు కూడా మనకు ఒకటి వచ్చింది, ఏంటి, రెయిన్లో పేపర్ పడవలు అనేవి ఇసి పెట్టాలి అని చెప్పి. పేపర్ బోట్స్, పేపర్ బోట్స్ అనేది కూడా మనం చూసినట్టయితే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ విధంగా 2 టైమ్స్ వచ్చిందంటే వెళ్ళి పైకి వెళ్ళి చూసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఒకేషన్ అని ఉంది కదా, సో మంచి ఒకేషన్ ఉంటే అప్పుడు కూడా మనకు రెయిన్ పడింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒకేషన్ అంతా స్పాయిల్ అయిపోయింది అని, లేదంటే పడవలు వదిలేదు కూడా ఒక ఒకేషన్లా సెలబ్రేట్ చేసుకుంటారు రెయిన్లో పడవలు వదిలేదు కూడా అని చెప్పి అయినా గుర్తుపెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా కన్వీనియంట్గా పెట్టుకోవచ్చు. నేను వచ్చి చెప్పడం వరకు చెప్తున్నాను, మీకు నచ్చినవి పెట్టుకోండి, లేదంటే మీ సొంతమైన పెట్టుకోవచ్చు. ది బనియాన్ ట్రీ, ది బనియాన్ ట్రీ, ఇది కూడా లెసన్ మనకి. రస్కిన్ బాండ్, ఆ బనియాన్ ట్రీ రస్కిన్ బాండ్ చూడండి. బనియాన్ ట్రీ యొక్క ఊడలు ఎంత 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 స్ట్రాంగ్గా ఉంటాయంటే నేలతో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, నేలతో చాలా బాండ్ కలిగి ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ది బనియాన్ ట్రీ బాండ్, ఓకే, రస్కిన్ బాండ్. ది ఫ్రెండ్లీ మాంగూస్, ఏ స్టోరీ ఫ్రమ్ ద పంచతంత్ర, పంచతంత్ర నుంచి తీసుకోవడం జరిగింది. ది ఫ్రెండ్లీ మాంగూస్, ఇలాంటి మాంగూస్లు ఇవన్నీ మనకు వచ్చేది పంచతంత్రం కథల్లోనే అండి, జంతువులకు సంబంధించి. సో ఆ విధంగా మీకు ఈజీగానే గుర్తుంటుంది ఇది పంచతంత్ర కథ అని చెప్పి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ద షెపర్డ్ ట్రెజర్ అండి, యాన్ ఇరానియల్ ఫోల్క్ టేల్, జానపద కళ అంటాం కదా, సో ఆ విధంగా మనకి ఇక్కడ. ది షెపర్డ్స్ ట్రెజర్, యాన్ ఇరానియన్ ఫోల్క్ టేల్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పెట్టుకోవాలి, ఇరానియన్. ఓకే, ఎలాంటి జానపద కథకు సంబంధించిందంటే ఇరానియన్ వాళ్ళకి సంబంధించి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, చూసుకోవాలి. ద మంకీ అండ్ ద క్రొకోడైల్ అండి, కోతి మరియు మూసలంట, ఏ స్టోరీ ఫ్రమ్ ద పంచతంత్ర, సేమ్ అండి, ఇక్కడ కూడా మన జంతువులు వచ్చాయి కదా, సో ఆల్మోస్ట్ పంచతంత్ర నుంచి తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ లైట్స్ అవుట్, లైట్స్ అవుట్ పోయం చూసినట్టయితే ఎడ్వర్డ్ థామస్ అండి, ఎడ్వర్డ్ థామస్ లైట్స్ అవుట్, మనకు థామస్ అల్వా ఎడిసనే కదా లైట్ కనుగొన్నాడు, సో చూసినట్టయితే లైట్స్ అవుట్, ఇదే దీనికి సంబంధించి ఉంటుంది లెసన్ కూడా. ఏ ప్యాక్ట్ విత్ ద సన్, జకీర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, ఏ ప్యాక్ట్ విత్ ద సన్, దీంతో మనకి 6th క్లాస్ వరకు కంప్లీట్ అవుతుంది. ఒకసారి చూసుకుందాం పైన నుంచి మనం 6th క్లాస్ నుంచి ఏమేమి చెప్పుకున్నాం అనేది. నెక్స్ట్ హూ డిడ్ ప్రాక్టీస్ హోంవర్క్, ఓకే, కెరాల్ మోర్, హోంవర్క్ బాగా చేసామంటే ఇప్పుడు ఫ్యూచర్లో నువ్వు కార్లోనే కొనుక్కోవచ్చు, లేకపోతే ఇలాగా మొహం ముడుచుకొని ఉండాలి మోర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, మొహం ముడుచుకొని. ఓకే, హౌస్ అండి, హోమ్, హౌస్ హోమ్ హాల్ అండి. ఓకే, హౌస్లు హోమ్లోనే కదా మనకి ఇక్కడ పెద్ద హాల్ అనేది కట్టుకుంటాము. ది కైట్, హ్యారీ బెన్ అండి, టారోస్ రివార్డ్, జపనీస్ స్టోరీ రిటోల్, ద క్వారల్, ఎలినర్ ఫర్జేన్, ఓకే, యాన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్, కల్పనా చావ్లా, అడాప్టెడ్ ఫ్రమ్ స్పాన్, జనవరి ఫిబ్రవరి 1998, ఇదిగో చూసుకోవాలి 1998, ఓకే, ఇయర్ ఇంపార్టెంట్. బ్యూటీ, ఈ బ్యూటీ పోయం రాసింది ఎవరంటే ఏఎస్ ష్యూర్. ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అండి, ఈవి లుకాస్, ఆల్ బట్ బ్లైండ్, వాల్టర్ డి లా మేరీ, వేర్ డూ ఆల్ ద టీచర్స్ గో, పీటర్ డిక్సాన్, ది వండర్ఫుల్ వర్స్, మ్యారీ ఓ నీల్. నెక్స్ట్ ఫెయిర్ ప్లే ప్రేమ్చంద్, ఓకే, ఒకేషన్ రవీంద్రనాథ్ ఠాగూర్, ది బనియాన్ ట్రీ రస్కిన్ బాండ్, ది ఫ్రెండ్లీ మాంగూస్, ఏ స్టోరీ ఫ్రమ్ ది పంచతంత్ర, ది షెపర్డ్స్ ట్రెజర్, అండ్ ఇరానియన్ ఫోక్ టేల్, ది మంకీ అండ్ ద క్రొకోడైల్, ఏ స్టోరీ ఫ్రమ్ ద
పంచతంత్ర లైట్స్ అవుట్ ఎడ్వర్డ్ థామస్ ఏ ప్యాక్ట్ విత్ ద సన్ జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ మనం చూసినట్టయితే సెవెంత్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. 3 questions అండి. లియో టాల్స్టాయ్. టాల్స్ టాయ్స్ బొమ్మలు గుర్తుపెట్టుకోండి. ఓకే, టాయ్స్ కొనాలంటే ఎన్నో క్వశ్చన్స్ వేస్తున్నాం కదా మనము, ఇది చెడిపోక ఇదేంది ఎన్నిసార్లు ఎన్ని మంత్స్ ఉన్న వ్యాలిడిటీ వస్తుందా లేదా అన్ని మనం అలాగ మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే, టాయ్స్ కొనేటప్పుడు ఎన్నో క్వశ్చన్స్ వేస్తాం షాప్ వాళ్ళని. ఏ గిఫ్ట్ ఆఫ్ చప్పల్స్ వసంత సూర్య ఫ్రమ్ మృదు ఇన్ మెడ్రాస్ గోరుచక టన్స్ అప్. వసంత సూర్య ఇద్దరూ కలిసి చెప్పులు కొనడానికి వెళ్ళారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏ గిఫ్ట్ ఆఫ్ చప్పల్స్ క్వాలిటీ జాన్ వర్స్ వర్తీ. ఓకే, మనం మాట్లాడేటువంటి మాటల్లో వర్డ్స్లో క్వాలిటీ అనేది ఉండాలి. ఓకే, వర్తి నమ్మకమైన మాటలు ఉండాలి, క్వాలిటీ అనేది ఉండాలి మనం మాట్లాడేటువంటి మాటల్లో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ జాన్ గాల్స్ వార్తి సింప్లిఫైడ్ అండ్ అబెడ్జ్డ్ అని ఇచ్చారు ఇక్కడ మనకి. జస్ట్ ట్రీస్ అనేటువంటి పోయం చూసినట్టయితే షిర్లీ బాయర్. నెక్స్ట్ ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ శారదా ద్వివేది ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్. నెక్స్ట్ ద ఇన్వెన్షన్ ఆఫ్ విటావాంక్ రోల్ డాల్ ఫ్రమ్ చార్లీ అండ్ ద గ్రేట్ గ్లాస్ ఎలివేటర్ అనేటువంటి దీంట్లో నుంచే ఈ రోల్ డాల్ రచించినటువంటి దాని నుంచే ఈ ఇన్వెన్షన్ ఆఫ్ విటావాంక్ అనేటువంటి లెసన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, యా నుంచి తీసుకున్నారు అంటే ఫ్రమ్ చార్లీ అండ్ ద గ్రేట్ గ్లాస్ ఎలివేటర్. రాసింది ఎవరు? రోల్ డాల్ అండి. నెక్స్ట్ డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ పోయం అయితే మనకు కిట్ రైట్ క్యాట్ పిల్లని ఏమంటాం? కిట్ అని అంటాం కదా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గార్డెన్ స్నేక్ పోయం రాసింది మ్యూరియల్ ఎల్సోనే. నెక్స్ట్ మియాడో సర్ప్రైజెస్ లియోస్ బ్రాండ్ ఫిలిప్స్. ఓకే, సర్ప్రైజ్ అండి, సంథింగ్ ఏదైనా ఇష్టమైన వస్తువు బాగా బ్రాండెడ్ తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, జస్ట్ హింట్ కోసము. నెక్స్ట్ బిజీ వరల్డ్ ఫ్రాన్స్ జర్మన్ రస్ అందరూ చాలామంది బిజీగా ఉన్నారు. ఓకే, వరల్డ్లో చాలామంది బిజీగా ఉన్నారు, ఫ్రాన్స్లోను జర్మన్లోను రష్యాలోను అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ దేశాల పేర్లా గుర్తుపెట్టుకోండి, బిజీగా ఉన్నారు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ బ్రింగింగ్ అప్ కరీ ధన్ గోపాల్ ముఖర్జీ. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ధన్ గోపాల్ ఏం చేశాడంటే గోపాల్ ముఖర్జీ కర్రీ చేశాడు, కూర చేశాడు అని చెప్పి గుర్తుపెట్టుకుని ఓన్లీ ఫర్ హింట్. నెక్స్ట్ గోలు గ్రోస్ ఏ నోస్ ఇక్కడ జంతువులకి నోసులకి జంతువుల యొక్క ముక్కులకి రూడ్గా ప్రవర్తించకూడదు అని చెప్పి కంట్రోలింగ్ కోసం కడతా ఉంటారు కదా మనకి దారాలు గుచ్చి, సో అది గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోండి, నోస్ కడతారు జంతువులకి ఎందుకు, అవి రూడ్గా ప్రవర్తించకూడదు అని చెప్పి. మన కంట్రోల్లో ఉంటాయి, యజమాని కంట్రోల్లో ఉంటాయని చెప్పి అక్కడ వెనక్కి బిగించుకొని కట్టినట్టుగా ఉంటుంది. చాందిని నెక్స్ట్ జాకీర్ హుస్సేన్ అండి. ఇక మనకు జాకీర్ హుస్సేన్తో ఇంకోటి కూడా వచ్చింది ఏమని, ఏ ప్యాక్ విత్ ద సన్ అనేది కూడా మనకి జాకీర్ హుస్సేనే. చాందిని అనేది కూడా మనకి ఇక్కడ జాకీర్ హుస్సేనే. నెక్స్ట్ ద బీ స్టోరీ యాక్సెల్ ముంతే ఏ టైగర్ ఇన్ ద హౌస్ రస్కిన్ బాండ్. మనకు టైగర్ కానీ ఇంట్లో ఉందంటే చాలా రిస్క్ అండి. ఓకే, బాండ్ రస్కిన్ బాండ్తో కూడా ఒక చెప్పాను, బాండ్తో ఏం చెప్పాను, ద బనియాన్ ట్రీ చెప్పాను. ఓకే, బనియాన్ ట్రీ దాన ఊడలన్నీ మనకు నేలలో ఉంచేసి చాలా బాండ్ను కలిగి ఉంటాయి నేలతో అని, లేదా ఇలాగైనా పెట్టుకోండి, బనియాన్ ట్రీ కింద కూర్చోవడము చాలా డేంజర్ చాలా రిస్క్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఊడలు ఎప్పుడో ఒకసారి నెత్తిన పడతాయి అన్నట్టుగా. ఏ టైగర్ ఇన్ ద హౌస్లో టైగర్ ఉన్నా కూడా రిస్కే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 2 lessons అనేటివి చూసుకున్నాము. అండ్ ఏలియన్ హ్యాండ్ జయంత్ నార్లియాకర్. ఏలియన్స్ చూసినట్టయితే ఏలియన్స్ నర్లికార్ అంటే నరులు అని చెప్పి గుర్తుపెట్టుకోండి, అంటే మానవుల్లాగా ఉండవు అసలు చూడడానికి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి లెసన్ అయితే మైకేల్ మార్పూర్కి గో అంటే వెళ్ళాడు. ఓకే, ద యాంట్ అండ్ ద క్రికెట్ అడాప్టెడ్ ఫ్రమ్ ఎస్పోస్ ఫేబుల్స్ అండి, దీని నుంచి తీసుకున్నారు. ద యాంట్ అండ్ ద క్రికెట్ అనేది మనకి కవి ఏమైతే ఇవ్వలేదు. నెక్స్ట్ జియోగ్రఫీ లెసన్ ఇక్కడ మనకి జియోగ్రఫీ గోస్ ఉంది,
జుల్ ఫికర్ అంటే నువ్వు జాగ్రఫీ రాలేదని ఏం ఫికర్ చెంతకు అనైనా అలాగైనా మీరు హింట్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకా 8th క్లాస్ సంబంధించి ఇంకా చాలానే ఉంది, చూద్దాము. గ్లిమ్సెస్ ఆఫ్ ద పాస్ట్ అండి, గ్లిమ్సెస్ ఆఫ్ ద పాస్ట్, ఎస్డి సావంత్, గ్లిమ్సెస్ ఆఫ్ ద పాస్ట్, ఎస్డి సావంత్. మెకావితి ద మిస్టరీ క్యాట్, మెకావితి ద మిస్టరీ క్యాట్, టిఎస్ ఎలియట్, ఎలి అని గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయిందని చెప్పి, ఎలియట్ అంటే వెళ్ళిపోయిందని, క్యాట్ ఎక్కడికో వెళ్ళిపోయింది, అది పెద్ద మిస్టరీగా మిస్టరీగా మిగిలిపోయింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిపిన్ చౌంద్రీ లాప్స్ ఆఫ్ మెమోరీ, రాసింది ఎవరంటే సత్యజిత్ రే, లెసన్ రాసింది ఎవరంటే సత్యజిత్ రే. బిపిన్ చంద్రపాల్ సత్యం పలుకుతాడు ఎప్పుడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి, మనకు స్వాతంత్ర ఉద్యమ నాయకులు కదా, మనకి ఇక్కడ బిపిన్ చంద్రపాల్ సత్యాన్ని ఎక్కువగా పలుకుతాడు, సత్యం పలుకుతాడు అని చెప్పి. ది లాస్ట్ బార్గెన్ రవీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్తో ఇది థర్డ్ వన్ రావడము. ఫస్ట్ ఏమొచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్, రెయిన్లో పేపర్ బోట్స్ అనేటివి వదులుతాడు అని చెప్పాము. మంచి ఒకేషన్ ఉన్నప్పుడు రెయిన్ పడింది అని చెప్పి చెప్పాము. ఇక్కడ చూడండి ద లాస్ట్ బార్గెన్, చివరి బేరం అంట, బార్గెన్ అంటే బేరం ఆడడము అని చెప్పి. ఓకే, ద లాస్ట్ బార్గెన్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఠాగూర్ సినిమాలో వాళ్ళందరూ బేరం అంటే లాస్ట్గా తన్ని చిరంజీవిని బాగా బేరం ఆడారు కదా, నన్ను వదిలేయండి అయినా కూడా ఠాగూర్ సినిమా గుర్తు తెచ్చుకోండి. ఓకే, ఎంత లాస్ట్గా ఎంత బేరం ఆడినా కూడా వాళ్ళని విసిపెట్టలే చంపేశాడు అని చెప్పి. మేము ఓన్లీ జస్ట్ ఫర్ మనకి కోడ్ కోసమే, ద సమ్మిత్ వితిన్ హెచ్పిఎస్ అహ్లువాలియా, రచించింది ఎవరంటే హెచ్పిఎస్ అహ్లువాలియా. నెక్స్ట్ ద స్కూల్ బాయ్ విలియం బ్లేక్. ఓకే, స్కూల్కి బ్రేక్ ఇవ్వాలి అనుకున్నాడు బాయ్, స్కూల్కి ఎప్పుడు బ్రేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు బాయ్, బ్లేక్ని బ్రేక్ గుర్తుపెట్టుకోండి. ద స్కూల్ బాయ్ విలియం బ్లేక్. ది వన్ ఫోరో ఆర్ఎస్ థామస్, ది వన్ ఫోరో ఎవరంటే మనకు ఆర్ఎస్ థామస్. నెక్స్ట్ దిస్ ఈజ్ జోడీస్ ఫాన్, మెజోరీ కినాన్ రాలింగ్స్, మనకి ఈ లెసన్ రాసింది అయితే దిస్ ఈజ్ జోడీస్ ఫాన్, మార్జోరీ కినాన్స్ రాలింగ్స్ రచించింది అయితే మనకు చూసుకోవాలి. మ్యారేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, జోడీసే కదా మ్యారేజ్ చేసుకుంటారు, దీంతోపాటు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మ్యారీ అనేది ఆల్రెడీ ముందు వచ్చింది మనకి, మ్యారీతో అనేది. ఏమని చెప్పుకున్నాం, వండర్ఫుల్ వర్డ్స్ అని చెప్పి మ్యారీ చేసుకున్నాడు అని చెప్పి చెప్పాం కదా. సో వండర్ఫుల్ వర్డ్స్ అనేది మనకు మ్యారీ ఓనీల్. సో ఇక్కడ మనకి ఈ జోడీ మ్యారీతో పాటు ఇంకా పక్కన ఉండేటి కూడా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మనం అదే అనుకొని కన్ఫ్యూజ్ అవుతాము. లేకపోతే ఇలా చూడండి, మార్జియో కినాన్, ఇద్దరు ఇంగ్లీష్ నేమ్స్గా ఉన్నాయి కదా, సో వీళ్ళిద్దరూ మంచి జోడీ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు, ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఓకే, మ్యారీ అయినా లేదంటే జోడీ అయినా, అయితే మనకి ఇక్కడ రెండు మూడు లింక్ పైనట్టు పెట్టుకోండి, ఎందుకంటే ముందు ఒక పేరు ఉంది కన్ఫ్యూజ్ కాకుండా. ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్ అండి, ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్, ఫెర్దియాస్ కంగా ఫ్రమ్ హెవెన్ ఆన్ వీల్స్, ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్, ఫిర్దాస్ కంజా ఫ్రమ్ హెవెన్ ఆన్ వీల్స్, దీని నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరంటే ఫిర్దాస్ కంగా రచించాడు. హెవెన్ అంటే ఏంటి, స్వర్గము. కేంబ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ కానీ నీకు మధ్యలో తెగిపోయిందంటే డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోతావు, అంటే ఏమన్నా లోపల పడిపోతావు వాటర్లో అని చెప్పి అలా గుర్తుపెట్టుకోండి. బ్రిడ్జ్ కానీ తెగిపోయిందంటే డైరెక్ట్ హెవెన్కి వెళ్ళిపోతావు అని చెప్పి, అందుకని చెప్పి బ్రిడ్జ్ ఆడ ఊడిపోతుందా అని చెప్పి కంగారుగా నడుస్తూ ఉన్నారు దాని మీద అందరూ అని చెప్పి ఇలా గుర్తుపెట్టుకోండి. బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉన్నారు కంగారుగా, ఎందుకంటే అది ఏమన్నా తెగిపోయిందంటే కనుక డైరెక్ట్ అందరూ హెవెన్లోకి వెళ్ళిపోతారు అని. ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్, ఫిర్దాస్ కంగా ఫ్రమ్ హెవెన్ ఆన్ వీల్స్, ఇది కూడా అడుగుతారు, దేని నుంచి తీసుకున్నారు అని అడుగుతారు, తెలుగులో ఏ విధంగా అడుగుతారో అలాగే అడుగుతారండి. వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లేనాస్, పోయం రాసింది ఎవరంటే థామస్ హార్డీ. చూడండి ఎంత హార్డ్గా ఉంది ఇది పలకడం, థామస్ హార్డీ, థామస్ పెట్టుకోవద్దు, ఇప్పటికే రెండు నేమ్స్ వచ్చాయి థామస్తో. ఓకే, ద వన్ ఫెరో అనేటువంటిది ఆర్ఎస్ థామస్ రాశాడు, ఎడ్వర్డ్ థామస్ లైట్ అవుట్స్ అనేవి కూడా పెట్టుకున్నాం కాబట్టి, సో థామస్ని మర్చిపోండి, హార్డీ పెట్టుకోండి, థామస్ హార్డీ అనేది. చూడండి ఎంత హార్డ్గా ఉందో పలకడానికి, లెనోసిస్ అంట, ఇది చాలా హార్డ్గా ఉంది ఈ లెటర్స్ అన్ని సెట్ చేసుకొని పలకడానికి, సెట్ ఈ కష్టమైన పదము హార్డీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ షార్ట్ మాన్సూన్ డైరీ రస్కిన్ బాండ్, ఇది ఫోర్త్ వన్ రస్కిన్ బాండ్తో రావడం అనేది. ఓకే, రస్కిన్ బాండ్లో చూసినట్టయితే మనకు ద బన్యాన్ ట్రీ, ఫస్ట్ చెప్పుకున్నాం ద బన్యాన్ ట్రీ, బన్యాన్ ట్రీ కింద కూర్చోవద్దు, ఊడలతో చాలా రిస్క్, ప్లస్ అది భూమితో బాగా బాండ్ కలిగి ఉంటుంది, ఊడల్ని భూమిలోకి పంపించి మరీ పెంచుకుంటుంది, అదొక గుర్తుపెట్టుకోండి బన్యాన్ ట్రీ. నెక్స్ట్ ఏ టైగర్ ఇన్ ద హౌస్, ఇన్ హౌస్లో టైగర్ని పెట్టుకున్నా కూడా చాలా రిస్క్, ఏదో ఒక పొద్దు మనల్ని చంపేస్తుంది అని చెప్పి. ఏ షార్ట్ మాన్సూన్ డైరీ, ఇది కూడా మనకు ఎవరు రాశారంటే రస్కిన్ బాండ్ అండి, లెసన్ ఇది. ఏ షార్ట్ మాన్సూన్ డైరీ,
మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఈ కింది వాణిలో రస్కిన్ బాండ్కు సంబంధించి సరి కానిది ఏది, రచన కానిది ఏది అని అడుగుతారు. ఒక విధంగా బన్యాన్ ట్రీ ఈయన రాసిందే. నెక్స్ట్ ద టైగర్ ఇన్ ద హౌస్ అండి, సారీ ఏ రావాలి ఇక్కడ, ఏ టైగర్ ఇన్ ద హౌస్, ఏ షార్ట్ మాన్సూన్ డైరీ. మాన్సూన్స్ అంటే ఏంటి, ఋతుపవనాలు కదా. సో ఋతుపవనాల వల్ల టైగర్కి ఎక్కడా ప్లేస్ లేక వచ్చి హౌస్లో దాంకుంది. సో ఈ విధంగా రస్కిన్ బాండ్కి సేమ్ కాబట్టి ఇలావైనా గుర్తుపెట్టుకోవచ్చు, ఏ షార్ట్ మాన్సూన్ డైరీ. నెక్స్ట్ ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ ద క్రికెట్, ఇదైతే జాన్ కీట్స్ అండి. ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ క్రికెట్ రాసింది ఎవరంటే జాన్ కీట్స్. ఇది చూసుకోవాలి, ఓకే ఇంపార్టెంట్. కైట్స్ ఆకాశంలో ఎగురుతాయి, గ్రాస్ హాపర్స్ కూడా ఆకాశంలో ఎగురుతాయి, క్రికెట్ ఏ విధంగా ఆట, ఇది కూడా మనకు కైట్స్ ఎగరేయడం కూడా ఒక ఆటలాగా ఫీల్ అవుతాము, ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతామని చెప్పి. ఓకే మీకు ఇది ఓన్లీ హింట్ కోసం. ద గ్రేట్ స్టోన్ ఫేస్, ద గ్రేట్ స్టోన్ ఫేస్ నాథనియల్ హాత్రోన్, ద గ్రేట్ స్టోన్ ఫేస్ నథానియల్ హాత్రోన్. నథానియల్, నత్త అని గుర్తుపెట్టుకోండి. నత్తకి ఏముంటుంది వెనకల పక్క, అది చాలా స్ట్రాంగ్గా రాయి మాదిరితే ఉంటుంది కదా మనకు, అది ఉంటుంది కదా కర్పరము. సో అది మనకు గ్రేట్ స్టోన్ ఫేస్, గ్రేట్ అంటే చాలా గట్టి రాయిలాగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది ఎంతకు అది మాత్రము. సో అది నత్త కలిగి ఉంటుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే గ్రేట్ స్టోన్ ఉంటుంది వెనకల పక్క, దేనికి నత్తకు. మీరు ఫుల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఇది ఇవ్వకుండా ఓన్లీ హాత్రోన్ అనైనా ఇవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే నత్తకి ఏదో నెత్తిన కిరీటం పెట్టినట్టుగా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి, థ్రోన్. ఓకే ఈ విధంగా. నెక్స్ట్, హౌ ద క్యామెల్ గాట్ హిజ్ హంప్, హౌ ద క్యామెల్ గాట్ హిజ్ హంప్, ఇది షార్ట్ స్టోరీ. రాసింది ఎవరంటే ఈ రూడ్ అనేది ఆల్రెడీ వచ్చింది చూడండి, రూడియార్డ్ కిప్లింగ్, ఆల్రెడీ వచ్చింది. దేన్ని, పశువులకి నోస్కి కడతారు రూడ్గా బిహేవ్ చేయకుండా అన్నాను. ఇది కూడా ఒకటే కదా, క్యామెల్ అనేది కూడా మనకు ఒంటి అనేది కూడా కడతారు, దానికి కూడా కడతారని చెప్పి గుర్తుపెట్టుకుని. ఇది కూడా ఒక రకమైనటువంటి జంతువు కాబట్టి మనకి ఇక్కడ నోస్, పశువుల నోస్కి కడతారు, అదేవిధంగా క్యామెల్ కూడా కడతారు అని చెప్పి. రూడియార్డ్ కిప్లింగ్, రూడ్గా ప్రవర్తించకుండా. ఓకే చిల్డ్రన్స్, చిల్డ్రన్ అట్ వర్క్. ఓకే ఇది మనకు చూసినట్టయితే గిటా వాల్ఫ్, అనుష్క, రవిశంకర్, ఆరిజిత్ సేన్, ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి, గీత, అనుష్క, రవిశంకర్, ఆరిజిత్ సేన్, ఎన్ని నేమ్స్ ఉన్నాయి. సో చిల్డ్రన్ అటువంటి వీళ్ళందరూ పిల్లోళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది మనకు హింట్, గీత, అనుష్క, రవిశంకర్, ఆరిజిత్ సేన్. నెక్స్ట్ చూసినట్టయితే ద సెల్ఫిష్ గెయింట్, ఆస్కార్ విల్జ్, సెల్ఫిష్గా ఉన్నావంటే ఆస్కార్ అవార్డు రాదు అని చెప్పి గుర్తుపెట్టుకుంది. ది సెల్ఫిష్ గెయింట్ ఆస్కార్ విల్జ్. ఓకే సెల్ఫిష్గా ఉంటే ఆస్కార్ అవార్డు రాదు. ది ట్రెజర్ విత్ ఇన్, ఇది ఒక ఇంటర్వ్యూ. ఓకే ఇంటర్వ్యూ స్టోరీ మారితే ఉంటుంది, ఇంటర్వ్యూ మారితే ఉంటుంది, ఇదేం మనకు పోయము లెసన్ కాదు. ది ట్రెజర్ విత్ ఇన్ ఫ్రమ్ యర్ రీసెంట్ న్యూస్ పేపర్ రిపోర్ట్ దాంట్లో తీసుకున్నా. సో అదే మనకి ఇంపార్టెంట్ లేదు. ప్రిన్సెస్ సెప్టెంబర్, ఇది ఒక షార్ట్ స్టోరీ. సమర్సెట్ మాగం, ఇక్కడ చూడండి నెల ఇచ్చారు కదా, సెప్టెంబర్ అంతా మాఘమాసం అని గుర్తుపెట్టుకోండి మీకు జస్ట్ హింట్ కోసము. ప్రిన్సెస్ సెప్టెంబర్ ఉంది కదా, సెప్టెంబర్ అంతా మాఘమాసం ఉంటుంది అని చెప్పి. ఓకే మనకు ఉంటుందో లేదో పక్కన పెడితే మనం జస్ట్ హింట్ వరకు. ది ఫైట్ రస్కిన్ బాండ్, ఫైట్ చేసుకుంటే చాలా రిస్క్, బ్లడ్ అంతా వస్తుంది, ఎవరి మొహం ఏం పగులుతుందో తెలియదు. సో ఫైట్ చేసుకున్నా కూడా రిస్కే అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలా వరకు వచ్చాయి రస్కిన్ బాండ్తో. ఏమేమి వచ్చాయి, బన్యాన్ ట్రీ వచ్చింది, ఏ టైగర్ ఇన్ ద హౌస్, ఏ షార్ట్ మాన్సూన్ డైరీ వచ్చింది, ది ఫైట్. అన్నిట్లోనూ మనకు రిస్క్ కనిపిస్తూనే ఉంది చూడండి. ఓకే రిస్క్, రస్కిన్ బాండ్. ది ఓపెన్ విండో, ది ఓపెన్ విండో సఖి, హెచ్హెచ్ మున్రో. ఇక్కడ చూసినట్టయితే ద ఓపెన్ విండో సఖి, హెచ్హెచ్ మున్రో అని ఇచ్చారు మనకి. నెక్స్ట్ జలేబీస్ అంట, జలేబీస్ అహ్మద్ నదీమ్ ఆస్మి. మనకి హింట్ కోసం అయితే జిలేబీ అని గుర్తుపెట్టుకోండి, జిలేబీ. కశ్మీ, ఓకే కాశ్మీర్లో, కాశ్మీర్లో జిలేబీలు ఎక్కువగా ఫేమస్ అని చెప్పి. ఓకే అహ్మద్ నదీమ్ కాశ్మీ పేరంతా గుర్తుపెట్టుకోండి. ది కామెట్ వన్ అండ్ ద కామెట్ టూ, జయంత్ నర్లికార్, జయంత్ నర్లికార్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నాము నరులు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకున్నాము, ఏలియన్స్ నరులు మాదిరితే ఉండరు అని చెప్పి. అది లెసన్ ఏంటంటే యాన్ ఏలియన్ హ్యాండ్, జయంత్ నర్లికార్ రచించారు. ఇది కూడా ద కామెట్ వన్, కామెట్ టూ. ఓకే ఈ ఏలియన్స్ నరుల మాదిరిగా ఉండరు, దీనిపైన కామెట్ వన్, కామెట్ టూ అని చెప్పి టూ వాల్యూమ్స్లో బుక్స్ రిలీజ్ చేశారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ది ఫన్ దే హ్యాడ్, ది ఫన్ దే హ్యాడ్, ఇసాక్ అసిమోవ్. అసలు నేమ్సే చాలా విచిత్రంగా ఉన్నాయి, మనకు హింట్ పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ది ఫన్ దే హ్యాడ్, ది ఫన్ దే హ్యాడ్, ఇసాక్ అసిమోవ్. ఇక్కడ నుంచి ఇంకా మనకు నైన్త్ అండి, నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మనకు, ఎయిత్ వరకు ఇంతవరకు అయిపోతుంది ఇదంతా. ఇంకా మనకు నైన్త్,
న్యూ టెక్స్ట్ బుక్ కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి చదువుకోవాలి, న్యూ టెక్స్ట్ బుక్ కాబట్టి. ది ఫన్ దే హ్యాడ్ ఇసాక్ అసిమోవ్, ది రోడ్ నాట్ టేకెన్, ద రోడ్ నాట్ టేకెన్, రాబర్ట్ ఫ్రోస్ట్. రోడ్ అనేది ఉండదు ఫారెస్ట్లలో ఎక్కువగా చూసినట్టయితే, ఫోరెస్ట్ కదా, ఫారెస్ట్ని గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్లో రోడ్ అనేటివి చక్కగా ఉండవు. ఈ పైన చూడండి సిమ్ ఉంది కదా, ఎస్ఐఎం సిమ్. సిమ్తో ఏం చేస్తాం, కొత్త సిమ్ వచ్చిందంటే ఫస్ట్ వచ్చే ఐడియా మన ఫ్రెండ్స్ని బాగా ఫన్ పట్టిస్తాము రాంగ్ కాల్గా చేసి. సో సిమ్ ఫన్ అని గుర్తుపెట్టుకోండి. రోడ్లు అనేటివి ద రోడ్ నాట్ టేకెన్, ఫారెస్ట్లో రోడ్ అనేటివి చాలా చండాలంగా ఉంటే బాగుండవు, వేయడానికి అనుకూలంగా ఉండదు అని చెప్పి అడవుల్లో. ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ డెబోరా కౌలీ, ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ద డెబోరా కౌలీ. కౌ సౌండ్ ఎలా ఉంటుంది, ఆవు ఆవు సౌండ్ ఎలా ఉంటుంది, అంబా నరుస్తుంది కదా, అది మనకు ఒక పిల్లవాళ్ళకు ఏమన్నా నేర్పించడానికి బాగా అది యూజ్ చేసుకుంటాం కదా చిన్నప్పుడు. సో అది ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఆవు అంబా అంబా అంటుంది అని అంటాం కదా. సో ఆ విధంగా ఒక సాంగ్ లాగా మనకి. నెక్స్ట్ విండ్, విండ్ సుబ్రహ్మణ్య భారతి. మన భారతదేశంలో ఉన్నటువంటి మన నేల మీద వచ్చేటువంటి ఆ గాలి చాలా బాగుంటుందని చెప్పి గుర్తుపెట్టుకుని, ఎక్కువ చెట్లు అన్నీ ఉంటాయి కాబట్టి. సుబ్రహ్మణ్య భారత్, సారీ భారతి, ఓకే. విండ్ గాలి అనేది. ది లిటిల్ గర్ల్ అండి, కత్రీనా మ్యాన్స్ఫీల్డ్. కత్రీనా, కత్రీనా ఈ హీరోయిన్ ఉంది కదా కత్రీనా కైఫ్, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి వచ్చేసిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. సినిమా ఫీల్డ్, ఓకే. కత్రీనా లిటిల్ గర్ల్గా ఉన్నప్పుడే చిన్నప్పటి నుంచే ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చేసింది అని. కత్రీనా మ్యాన్స్ ఫీల్డ్, ఫీల్డ్ మ్యాన్స్ ఫీల్డ్లో ఫీల్డ్. రెయిన్ ఆన్ ద రూఫ్, ఓకే. రెయిన్ ఆన్ ద రూఫ్, కోట్స్ కిన్నే. రెయిన్ పడుతుంది, కోట్స్ వేసుకోవాలి. రెయిన్ ఆన్ ద రూఫ్, ఓకే, గుర్తుపెట్టుకోవాలి. రెయిన్ ఆన్ ద రూఫ్, రూఫ్ మీద అంతా రెయిన్ పడుతుంది, రూఫ్లో నుంచి కూడా లోపలికి పడుతుంది. సో కోట్స్ వేసుకోండి అందరూ అని మీద గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ముందర పక్క ఇంకా చాలా వచ్చాయి ద రెయిన్తోనూ అన్నిటితో. ద రెయిన్బో వచ్చింది, ద రెయిన్ వచ్చింది. ద రెయిన్ అనేది ఎవరంటే తిరువల్లూరు, రెయిన్ పడుతుంటే తిరగడం ఇష్టం అని చెప్పాం. ద రెయిన్బో ఎవరంటే క్రిస్టానియా రోసెట్టి, ఓకే. నెక్స్ట్ ఇది చూసినట్టయితే రెయిన్ ఆన్ ద రూఫ్, రూఫ్ మీద నుంచి రెయిన్ ఇంట్లోకి పడిపోతుంది. సో కోట్లు వేసుకోండి అనైనా పెట్టుకోండి, లేదంటే రెయిన్ పడుతుంది కాబట్టి కోట్లు వేసుకొని వెళ్దామనైనా గుర్తుపెట్టుకోవచ్చు బయటికి. ది లేక్ ఇస్లే ఆఫ్ ఇన్ఇస్ ఫ్రీ. నెక్స్ట్ ద లేక్ ఇస్లే ఆఫ్ ఇన్ఇస్ ఫ్రీ, విలియం బట్లర్ ఎడ్స్. విలియం బట్లర్ ఎడ్స్ అండి. ద లేక్ ఇస్లే ఆఫ్ ఇన్ఇస్ ఫ్రీ. ఇక్కడ చూడండి బటర్ అనేది గుర్తుపెట్టుకోండి, బటర్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ద లేక్ ఇస్లే ఆఫ్ ఇన్ఇస్ ఫ్రీ, విలియం బట్లర్ ఈట్స్. ఇక్కడ మనకు బటర్ ఈట్ చేయడానికి, ఈట్స్ అంటే తినడానికి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈఏటిఎస్, ఓకే. నెక్స్ట్ ఫ్రీగా ఇస్తున్నారు బటర్ అనేది తినడానికి, ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ద స్నేక్ అండ్ ద మిర్రర్, వైకో మొహమ్మద్ బషీర్, ఓకే. ద స్నేక్ అండ్ ద మిర్రర్, పాము మరియు అద్దం అంట. ఇక్కడ వైకో మొహమ్మద్ బషీర్. కోమ్ అండి, కోపం అని గుర్తుపెట్టుకోండి. స్నేక్ గన కోపం వచ్చిందంటే మనల్ని కాట వేసిస్తుంది, ఓకే. ద స్నేక్ అండ్ ద మిర్రర్, వైకోమ్ ద స్నేక్ అండ్ ద మిర్రర్. స్నేక్ గన కోపం వచ్చిందంటే కోపం, కోమ్ అని గుర్తుపెట్టుకోండి. మొహమ్మద్ బషీర్ పేరు మాత్రం ఫుల్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మొహమ్మద్ బషీర్ ఇచ్చారనుకోండి అప్పుడు కోపం కనిపించదు కదా. సో అందుకే ద స్నేక్ అండ్ ద మిర్రర్ అనేది చూసినట్టయితే స్నేక్కు కోపం వస్తుంది, ఓకే. బషీర్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ అండి, ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్. ఇంకొకటి చూడండి పైన, స్నేక్కు కోపం వచ్చింది దేని మీద, షీర్, షీప్ మీద అని గుర్తుపెట్టుకోండి. షీప్ అని గుర్తుపెట్టుకోండి, షీర్ బదులు షీప్, గొర్రెల మీద కోపం వచ్చింది, కాటేస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రచించింది ఎవరంటే పోయిబి క్యారీ అంట, ఓకే. పోయిబి క్యారీ ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్, లెజెండ్ నార్త్ ల్యాండ్లో ఉన్నాడు పోయి క్యారీ ఈపో, ఓకే. లెజెండ్ నార్త్ ల్యాండ్లో ఉన్నాడు పోయి క్యారీ ఈపో అని గుర్తుపెట్టుకోండి. మై చైల్డ్హుడ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అండి. మై చైల్డ్హుడ్ రాసింది ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఇంకోటి కూడా రాశారు ముందుగా చెప్పుకున్నాము, పేర్లోనే వస్తుంది మనకు. ఫస్ట్ ఏంటంటే కలాం, ఓకే. కలాం విత్ చిల్డ్రన్, కలాం విత్ చిల్డ్రన్. మై చైల్డ్హుడ్ అనేది కూడా అబ్దుల్ కలాందే. నో మెన్ ఆర్ ఫారెన్, జేమ్స్ కిర్కప్, ఓకే. జేమ్స్ కిర్కప్, నో మెన్ ఆర్ ఫారెన్, జేమ్స్ కిర్కప్. ఫారెన్కి వెళ్తే ఆ కిక్కే వేరని చెప్పి గుర్తుపెట్టుకోండి. కిక్, కిర్క్, ఓకే. ఓన్లీ ఫర్ మనకి హింట్ కోసము, ఫారెన్కి వెళ్తే కిక్అప్ భలే కిక్ ఉంటుందని. రీచ్ ఫర్ ద టాప్, సంతోష్ యాదవ్. రీచ్ ఫర్ ద టాప్, సంతోష్ యాదవ్.
మనం అనుకున్నటువంటి టాప్ స్థాయికి కనుక రీచ్ అయినామనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే, టాప్ రీచ్ ఫర్ ద టాప్, టాప్ కనుక రీచ్ అయ్యామంటే, మనం అనుకున్నటువంటి ఆ టాప్ స్థాయికి కనుక రీచ్ అయ్యామంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ, ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ. జీవ్ పాటిల్, ఎవరైనా నువ్వు ట్రీని చంపావంటే, ట్రీనే కాదు మనుషులు కానీ చంపావంటే, నేను జీవ్ అంటే జీవితకాల జైలు శిక్ష వేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. జీవ్ అంటే జైలు లేదా జీవితకాల ఖైదీ, జీవితకాల జైలు శిక్ష అనేవి గుర్తుపెట్టుకోండి. కిల్లింగ్ అంటే చంపడం కానీ చేసినామంటే. ట్రీస్, ఇది ఓన్లీ ట్రీస్ అండి. ట్రీస్ చూసినట్టయితే జాయ్కి కిల్మర్. ఇక్కడ మనకు సెవెంత్ క్లాస్లో మనం చూసినట్టయితే సెవెంత్లో కూడా మనకు వచ్చిందండి ట్రీస్ అనేటువంటిది. దానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే మనకు యాక్చువల్లీ డిఎస్సికి థర్డ్ నుంచి ఎయిత్ వరకు చదువుకోవాలి, నైన్త్ టెన్త్ లెవెల్ అనేది నైన్త్ టెన్త్ వరకు ఇస్తాము అని మీనింగ్ కదా. సో సెవెంత్ అనేది మనకు చూసినట్టయితే ఇక్కడ ఉండేదే మనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ట్రీస్ అనేది మనకు సేమ్ సెవెంత్లో కూడా ఉంది, చూపిస్తాను సెవెంత్. ఓకే, ఇదే ఇక్కడ సెవెంత్లో కూడా ఇచ్చారు కాబట్టి దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇద్దాము. షిర్లే బారీ అని రాసింది మనకు సెవెంత్ క్లాస్లో ఉండేదైతే మనకు ట్రీస్ అనేది. షిర్లే బారియర్ అయితే మనకి ఇక్కడ నైన్త్ క్లాస్లో ఇచ్చున్నారు ఒకటి. నైన్త్లో అయితే ట్రీస్కి, ఓకే ఇలా వెళ్ళిపోయింది దో, జాయ్కి కిల్మర్ అండి. జాయ్ ట్రీస్ కింద చాలా జాయ్ఫుల్గా ఉంటుంది అని అయినా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ రెండు గుర్తుపెట్టుకోండి. ట్రీస్ వల్ల షట్లు వస్తాయి. ఓకే, షట్లీ అనేది ఫస్ట్ సెవెంత్ క్లాస్లోది. ఈ నైన్త్ వరకు చూసుకున్నట్టయితే జాయ్సి కిల్మర్ ట్రీస్ కింద ఉంటే చాలా జాయ్గా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకుని, ఆహ్లాదమైనటువంటి గాలి కానీ ఏదైతే ఉంటుందో అట్లా. ఓకే, కాట్మాండు, కాట్మాండు విక్రమ్ సేత్, కాట్మాండు విక్రమ్ సేత్. నెక్స్ట్ చూసినట్టయితే విలియం వార్డ్స్వర్త్, విలియం వార్డ్స్వర్త్. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. మనకు విలియం వార్డ్స్వర్త్తో ముందు కూడా రచనలు వచ్చాయి, చూసుకోవాలి. ఫస్ట్లో వచ్చాయి మనకు చాలా వరకు విలియమ్స్ వార్డ్స్వర్త్. ఏంటి ప్లే, ఓకే, ఏ కిట్టెన్ అట్ ప్లే అని చెప్పాము. ఏ కిట్టెన్ అట్ ప్లే. బ్రిటన్ ఇన్ మార్చ్, ఓకే, మనకు ఎగ్జామ్స్ మార్చ్లో పెట్టేసి చాలా మనతో బాగా ఆడుకుంటున్నారు అని చెప్పి చెప్పాం కదా. సో విలియం వార్డ్స్వర్త్ ఏ కిటెన్ అట్ ప్లే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, విలియం వార్డ్స్వర్త్ రాశారు దీన్ని కూడా. ఇంత తక్కువ టైంలో పెట్టినప్పటికీ మనం ఒక స్పిరిట్ అనేది కలిగి ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఇంత తక్కువ టైంలో మనకి ఎగ్జామ్స్ ఇలా పెట్టినప్పటికీ, ఆడుకున్నప్పటికీ మనకు స్పిరిట్ అనేది కలిగి ఉండాలి గెలుస్తామని. ఓకే, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫియర్ నో మోర్, విలియం షేక్స్పియర్. షేక్స్పియర్ నుంచి అయితే మనకు లాస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇంగ్లీష్ సంబంధించి, ఓకే, ఆల్మోస్ట్ టూ సెషన్స్ చెక్ చేస్తే టూ క్వశ్చన్స్లో మనకు విలియం షేక్స్పియర్ గురించి అడగడం అయితే జరిగింది. విలియం షేక్స్పియర్ సంబంధించి క్రింది వాళ్ళు రచన కానిది ఏది, లేక రచించింది ఏది అని అడిగారు, రిటర్న్ ఏది అని చెప్పి. నెక్స్ట్ ఫియర్ నో మోర్ అండి, ఓకే, ఇంకా భయం లేదు అనే మీనింగ్లో వస్తుంది మనకు విలియం షేక్స్పియర్. మనకి ఏమైనా భయం వేస్తుందంటే ఏం చేస్తాం, భలే షేక్ అయిపోతాం, ఒళ్ళంతా భలే షేక్ అవుతుంది కదా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఫియర్ షేక్. ఓకే, ఫియర్ నో మోర్ అంటే విలియం షేక్స్పియర్. నెక్స్ట్ ఇఫ్ ఐ వేర్ యూ. నెక్స్ట్ రాసింది ఎవరు, అది డగ్లస్ జేమ్స్ అండి, డగ్లస్ జేమ్స్. ఇఫ్ ఐ వర్ యూ, డగ్లస్ జేమ్స్. నెక్స్ట్ ద లాస్ట్ చైల్డ్, ముల్క్రాజ్ ఆనంద్ అండి. ద లాస్ట్ చైల్డ్, ముల్క్రాజ్ ఆనంద్. నెక్స్ట్ మళ్ళీ వచ్చా చూడండి, రస్కిన్ బాండ్. టి అడ్వెంచర్స్ ఆఫ్ టోటో అంట, అడ్వెంచర్స్. ఈసారి చూడండి, అడ్వెంచర్ చేసినా కూడా మనకు రిస్కే కదా. అడ్వెంచర్స్ అంటే పర్వతాలు, ఎక్కువ పర్వతాలు ఉన్నట్టు ఎక్కడము, హైట్ నుంచి ఏమైనా రిస్కులు చేయడము. సో ఇలాంటివన్నీ రిస్కే అడ్వెంచర్స్ అనేటివి కూడా. ఇంతవరకు మనం చూసుకుంది ఏంటి, ద బన్యాన్ ట్రీ, రస్కిన్ బాండే. ఏ టైగర్ ఇన్ ద హౌస్, రస్కిన్ బాండే. ఏ షార్ట్ మాన్సూన్ డైరీ, రస్కిన్ బాండే. ద ఫైట్ అనేది అయినా ఇక్కడ టి అడ్వెంచర్స్ ఆఫ్ టోటో. ఇలాగ మనకు ఒక పేరుతో వచ్చినటువంటి బాగా చదువుకోండి. విలియమ్స్ వర్త్ వచ్చాడు, రస్కిన్ బాండే ఎక్కువగా రచించారు, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఎక్కువగా రచించాడు. ఏంటివి అవి అంటే మనకి ఇక్కడ పేపర్ బోట్స్, ఒకేషన్, ది లాస్ట్ బార్గిన్ అనేటివి మనకి ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించి. రవీంద్రనాథ్ ఠాగూరు, విలియమ్స్ వార్త్వత్, రస్కిన్ బాండ్, ఇంకొకటిది కూడా మనకి కిప్లింగ్ అన్నాం కదా, రూడియార్డ్ చూసినట్టయితే మనకి ఇక్కడ నోస్ సంబంధించి చెప్పాము, క్యామెల్. ఓకే, క్యామెల్స్ జంతువుల నోస్కి మనం ఇక్కడ రూడ్గా ప్రవర్తించకూడదు అని చెప్పి మనం ఒకటి కర్తం తాడు ఆడితే అని చెప్పి చెప్పాము. సో ఇది మనకు. నెక్స్ట్ చూసినట్టయితే ఈశ్వరాన్ ద షార్ట్,
సారీ షార్ట్ స్టోరీ కిందికి వస్తుంది ఇది. ఈశ్వరన్ ద స్టోరీ టెల్లర్ అంట, ఆర్కే లక్ష్మణ్. ఇది కూడా చూసుకోవాలండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా మనకు ఆర్కే లక్ష్మణ్ మన తెలుగు వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏకే రామానుజన్, ద ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్, కన్నడ ఫోల్క్ టైల్గా చెప్పచ్చు దీన్ని. ఇక్కడ చూడండి, రామానుజన్ రాముడు, ఓకే, కింగ్డమ్, ఒక రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరిగింది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద హ్యాపీ ప్రిన్స్, ఆస్కార్ విల్జ్. ఆస్కార్ థింగ్ ఒకటి వచ్చింది, సెల్ఫిష్ ఉంటే ఆస్కార్ అనేది రాదు నీకు అని చెప్పి. సో సెల్ఫిష్ ఉన్నా మనకు ఆస్కార్ది రాసుకుంటాము. ది హ్యాపీ ప్రిన్స్, హ్యాపీగా ఉంటే అందరికీ అందరిని నవ్విస్తూ ఉంటే అప్పుడు నీకు ఆస్కార్ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా హ్యాపీ ప్రిన్స్ అంటే మనకి ఇక్కడ కామెడీ పరంగా కూడా మనకి ఇక్కడ ఆస్కార్స్ ఇస్తారు కదా, బ్రహ్మానందం ఎక్సెట్రా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది వెథరింగ్ ద స్ట్రామ్ ఇన్ ఎర్సామా హార్ష్ మండీర్ అని ఆయన ఇక్కడ రాయడం అనేది జరిగింది. వెథరింగ్ ద స్ట్రామ్ ఇన్ ఎర్సామా హార్ష్ మండీర్. స్ట్రోమ్స్ అండి మనకు వాతావరణంలో సంబంధించి, వెదర్లో మనకు స్ట్రోమ్స్ ఏ విధంగా ఉన్నాయంటే చాలా హ్యాష్గా బిహేవ్ చేస్తున్నాయి, అవి మండుతున్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, స్ట్రోమ్స్ అంటేనే మనకు అవే కదా ఇంకా. నెక్స్ట్ ద లాస్ట్ లీఫ్ అండి, చివరి ఆకంట. ఓ హెన్రీ, ఇదే లాస్ట్ లీఫ్ కావాలనా నీకు అనే, ఓకే, ఆ విధంగా. ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్, ఏ హౌస్ ఏ హోమ్ కామ వస్తుందండి, ఏ హౌస్ కామ ఏ హోమ్ అనేది మనకు ఎవరంటే హాల్ అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాను. లోరో 9M హాల్ 6th క్లాస్లో వచ్చింది. ఇది అయితే ఏంటంటే ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్ అంట, ఏ ఒక హౌస్ అనేది అది హోమ్ కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇదైతే మనకు జాన్ జాడిస్కో, ఓకే, ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్, డిస్కో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంట్లో డిస్కో డ్యాన్స్లన్నీ వేస్తూ ఉంటే ఎందుకు అది హౌస్ అవుతుంది ఇంకా అని, నాట్ వచ్చింది కదా, సో నాట్ అని వచ్చిందంటే ఏ హౌస్ కామ ఏ హోమ్ వచ్చిందంటే హాల్ అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాను. నెక్స్ట్ ద బెగ్గర్ అండి, ఆంటోన్ చికోవ్ బిచ్చగాడు సినిమా ఉంది కదా, బిచ్చగాడు సినిమాలో వాడి పేరు ఆంటోనీ. సో అలాగా మనకి అలా గుర్తుపెట్టుకోండి, బెగ్గర్ ఆంటోన్. ఓకే, నెక్స్ట్ చికోవ్ అంటే ఏంటంటే బిచ్చగాళ్ళు బాగా చిక్కిపోయి ఉంటారు, అన్నం ఉండదు కాబట్టి, అన్నం వేలకు తింటారు కాబట్టి చిక్కిపోయి ఉంటారు. అలాగైనా గుర్తుపెట్టుకోండి రెండు విధాలుగా. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఇది మనకు శివకేరా, మనకు బాగా గుర్తుంటుంది. మనం సక్సెస్ చెందాలంటే శివుడు, ఓకే, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, అనుగ్రహం ఉండాలి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది లేకుంటే మనం బాగా గుర్తుంటుంది, ఒక బాగా మంచి లైన్లా ఉంది. ఐ విల్ డూ ఇట్. నెక్స్ట్ సుధామూర్తి, ఐ విల్ డూ ఇట్ రచించింది ఎవరంటే సుధామూర్తి. మనకు 10th క్లాస్కి ఎంటర్ అయిపోయినాము, ఇంకా మనకి 10th క్లాస్ నుంచి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి అండి. ఓకే, ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అన్నాం కదా. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా 10th క్లాస్ స్టార్ట్ అయింది. ఇదైతే మనకు శివకేరా, ఐ విల్ డూ ఇట్, నేను చేయగలను అనేది మనం చూసినట్టయితే సుధామూర్తి అంట. ఓకే, సుధామూర్తి. ద డీర్ డిపార్టెడ్, ఓకే, ద డీర్ డిపార్టెడ్, విలియం స్టాన్లీ హాంగ్టన్, డీర్ డిపార్టెడ్ రాసింది ఎవరంటే మనకు విలియం స్టాన్లీ హాంగ్టన్. నెక్స్ట్ ద బ్రేవ్ పాటర్, మార్గ్యురైట్ సీక్. సిక్ అంటే ఏంటి, ఒంట్లో బాగాలేకుండా కూడా చాలా బ్రేవ్గా ఉండు, ధైర్యంగా ఉండు అనే మీనింగ్లో చూసుకోండి. ఓకే, సిక్ అంటే మనకి ఇక్కడ వేరే మీనింగ్లో చూసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఒళ్ళు బాగాలేకపోవడము, ఒక ఫీవర్ కానీ ఏదో ఒకటి మనకు ఒళ్ళు బాగాలేకపోవడము సిక్ అంటాం కదా. సో ఆ విధంగా సిక్లో కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి, బ్రేవ్గా ఉండాలి అని చెప్పి. ది జర్నీ, ద జర్నీ అనేది రచించింది ఎవరు, ఏషే డోర్జీ తోంగ్చి, ట్రాన్స్లేటెడ్ బై డిపి నాథ్. జర్నీలో ట్రైన్ పక్కన కూర్చున్నామని గుర్తుపెట్టుకోండి, విండో కాడ అక్కడ నుంచి తొంగి చూసామని. ఓకే, జర్నీలో ఒక లాంగ్ జర్నీ ఉంది, లాంగ్ జర్నీలో విండో పక్కన కూర్చున్నాం, దాంట్లో తొంగి చూస్తూ ఉన్నాం బయటికి అని చెప్పి అలా గుర్తుపెట్టుకోండి. వన్స్ అపాన్ ఏ టైమ్, గ్యాబ్రియల్ ఒకారా. వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకప్పుడు మనకి గాజిల్లాలు ఎక్కువ ఉండేవి కదా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, వన్స్ అపాన్ ఏ టైమ్ ఒకప్పుడు మనకు గాజిల్లాలు అనేటివి ఎక్కువగా ఉండేవి అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈజ్ మై నేమ్, పి సత్యవతి. మీకు చూసారా ఇది గుర్తున్నట్టయితే మనకి ఇక్కడ వాట్ ఈజ్ మై నేమ్, పి సత్యవతి. ఇది మనకు
తెలుగులో కూడా ఉందండి, తెలుగు సంబంధించి కూడా మనకి ఇది ఇవ్వడం అనేది జరిగింది లెసన్ అనేది. ఇది మనకు బాగా గుర్తుంటుంది చూడండి, తన పేరు తను మర్చిపోవడం అనేది జరుగుతుంది. లాస్ట్కి తెలుస్తుంది అది మనకంతా రచించింది ఎవరంటే సత్యవతి. లాస్ట్కి తన నేమ్ శారద అని, తెలుగులో అయితే శారద అని ఉంటుంది. ఈ లెసన్స్లో మళ్ళీ ఎలా ఉందో లెసన్ అయితే సేమ్ అదే అండి, మన తెలుగులో కూడా ఉంది సేమ్. నెక్స్ట్ విల్ ద డ్రీమర్ వేక్ మెడోరా చెవాలియర్. ఇక్కడ డ్రీమర్ అంటే ఎవరు, డ్రీమర్ అంటే కళలు కనేటువంటి వ్యక్తి. ఓకే, మనం కళ సాధించడం అనుకోండి లేచి, వేక్ అంటే మేల్కొండము, మనం మేల్కొన్న కళ సాధించామంటే మెడల్స్ అనేటివి సాధిస్తాము, మెడోరా మెడల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హింట్ కోసము, నెక్స్ట్ మై చైల్డ్హుడ్ లెసన్ ఎవరు రాసినారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు రాయడం అనేది జరిగింది. ఇదే మనకు 9th కూడా రావడం జరిగింది, మై చైల్డ్హుడ్ అనేది కూడా మనకు 9th కూడా వచ్చింది. సో అది కూడా మనం చూసినట్టయితే ఏపీజే అబ్దుల్ కలాం గారే. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి రివిజన్ చేసుకుందాము. రివిజన్ చేసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అంటే మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఫ్రీగానే చేస్తున్నాం ఈ కంటెంట్ అంతా, మెయిన్ కంపల్సరీ ఒక్కొక్క బిట్టు వచ్చే టాపిక్స్ అండి ఇవన్నీ, ఈ రీసెంట్గా చేసేటివన్నీ. ఓకే, ఈ విధంగా మీకు యూట్యూబ్ తెలుగు గ్రామర్ సంబంధించి కూడా ఫుల్ వీడియో ఉంది, సైకాలజీ సంబంధించి కూడా క్విక్ రివిజన్ ఉంది, అదేవిధంగా తెలుగు మెథడ్స్ సంబంధించి కూడా ఎవ్రీ మీకు తెలుగు అకాడమీ బుక్ బేస్ చేసుకుని అదైతే చాలా క్విక్ రివిజన్గా ఉంటుంది. వాళ్ళకి సంబంధించి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇచ్చుంటారు. సో అదైతే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. తెలుగు మెథడ్స్ సంబంధించి బిట్స్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి బిట్స్ కానీ చూడండి, వీటి పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. మీకు ఇక్కడ 1 ఇయర్ వ్యాలిడిటీ కావాలంటే 499, ఓన్లీ 2 మంత్స్ నాకు చాలు అనుకుంటే కనుక 299తో పర్చేజ్ చేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ 2 మంత్స్లో మనకి ఎగ్జామ్ కూడా అయిపోతుంది కాబట్టి మీకు నాకు తక్కువ టైంలో చాలు, నాకు చాలు ఎగ్జామ్ వరకు చాలు అనుకున్న వాళ్ళైతే ఇది ప్యాక్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది, బాగా యూస్ఫుల్ అవుతుంది. 199 రూపీస్తోనే మీకు ఇక్కడ జిరాక్స్ చేయించుకోవచ్చు అండి, 3rd నుంచి 5th వరకు న్యూ ప్లస్ ఓల్డ్ పీడిఎఫ్స్ ఉంటాయి క్విక్ రివిజన్ కోసము. 9th 10th సంబంధించి ఓల్డ్ అనేటివి ఉండడం అయితే జరుగుతుంది. ఎక్స్ట్రా పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే కనుక లింకప్స్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేస్తాము, మీరు అవి కూడా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ అనేది తీయించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇలాంటి క్విక్ రివిజన్వి ఇవి సంబంధించి కానీ 3rd నుంచి 10th వరకు సంబంధించి తెలుగు కవులు ఇలాంటివన్నీ ఎక్స్ట్రా మ్యాటర్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో తీసుకొని చాలా యూస్ఫుల్ అవుతుందండి. 3rd నుంచి 5th వరకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ వైజ్, క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. అదే కాకుండా మాకు వీడియో క్లాసెస్ కావాలనుకుంటే వీడియో క్లాస్ తీసుకోవచ్చు, ఎందుకంటే పిఐఈ, సైకాలజీ, ట్రై మెథడ్స్ ఇలాంటివన్నీ చాలా పెద్ద టాపిక్స్, ఇవి చెప్పడం అంటే మనకి ఉండేటువంటి ఈ 15 రోజుల్లో అయితే కుదరనే కుదరదు. సో అందుకనే మీకు ఇవేమన్నా కావాలంటే కనుక 400 రూపీస్తో మీరు పర్చేజ్ చేసుకొని చూసుకోవచ్చు. అవినగడ్డ ఫ్యాకల్టీ అయితే చెప్పించినటువంటి క్లాసెస్ వాళ్ళైతే చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారిగా చూసుకుందాము. ద స్వింగ్ అండి, ద స్వింగ్, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. సింగ్ రాబర్ట్కి సన్ను పుట్టాడని చెప్పి బాగా స్వింగ్ అంటే బాగా ఆనందంగా ఉన్నాడు, బాగా ఆనందంగా ఎగిరాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ద వీల్స్ ఆన్ ద బస్, వెర్నా హిల్స్, బస్సు హిల్స్. ఓన్లీ హింట్లు చెప్పుకుంటా వెళ్తానండి. ఓకే, ద మూన్, ఎలీజా లీ కెబూట్ ఫోలెన్. ఎలిజబెత్ ఫేస్ అనేది మూన్ మాదిరితే ఉంటుంది. ద లిటిల్ ప్లాంట్, కేఎల్ బ్రౌన్. ద కిటెన్ అట్ ప్లే, విలియం వార్స్వర్త్. కైండ్ వర్డ్స్, హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో. ద రెయిన్, తిరువలూర్. ద రెయిన్బో, క్రిస్టియానా రోసెట్టి. రిటర్న్ ఇన్ మార్చ్, విలియం వార్స్వర్త్. కలాం విత్ చిల్డ్రన్, ఏపీజే అబ్దుల్ కలాం. పేపర్ బోట్స్, రవీంద్రనాథ్ ఠాగూర్. వేమనా పోయమ్స్, సిపి బ్రౌన్. సిపి బ్రౌన్తోనే మనకు కేఎల్ బ్రౌన్, సిపి బ్రౌన్ వేరు వేరు. కేఎల్ బ్రౌన్ అంటే లిటిల్ ప్లాంట్, సిపి బ్రౌన్ అంటే మనకి ఇక్కడ వేమనా పోయమ్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విషల్ ఓవర్కమ్, మార్టిన్ లూథర్ కింగ్. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్, క్యారోల్ మూర్. ఓకే, ఎ హౌస్ ఏ హోమ్, ఇదంటే హాల్, లెరేనా ఎం హాల్ అని చెప్పాను. ది కైట్, ఓకే ది కైట్, హ్యారీ బెన్. టోరోస్ రివార్డ్, ఏ జపనీస్ స్టోరీ రీటోల్డ్. ద క్వారెల్, ఓకే ఎలీనార్ ఫార్జియోన్. నెక్స్ట్ ఏ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ షేప్ ఇన్ స్పేస్, కల్పనా చావ్లా. అడాప్టెడ్ ఫ్రమ్ స్పాన్, జనవరి ఫిబ్రవరి 1998. బ్యూటీ పోయమ్ అండి ఇది. ఏ ష్యూర్ బ్యూటీగా ఉన్నానా నేను, అంటే ఆ ష్యూర్ నువ్వు బ్యూటీగానే ఉన్నావు అన్నట్టుగా. ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్, ఈబీ లుకాస్, డిఫరెంట్ టైప్లో ఉంది ఆ స్కూల్ లుక్ అంటే చూడు అని. ఆల్ బట్ బ్లైండ్, ఓకే ఈ వైలెట్ కలర్ ఏదైతే ఉందో, మెరూన్ రెడ్ మ్యారీగోల్డ్ ఇలాంటివన్నీ బ్లైండ్గా ఉన్న వాళ్ళకి కనిపించవు కలర్స్. వేర్ డూ ఆల్ ద టీచర్స్ గో, టీచర్స్ ఎప్పుడు డిక్షనరీ సంబంధించి వర్డ్స్ అన్నీ కొత్త వర్డ్స్ అన్నీ ఎతుకుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పిల్లవాళ్ళకి చెప్పాలి కాబట్టి. పీటర్ డిక్సాన్, లేదంటే టీచర్ ఒక డిక్షనరీ అని
చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ అంటే కూడా మనకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ది వండర్ఫుల్ వర్డ్స్, మ్యారీ ఓనీల్ వండర్ఫుల్ వర్డ్స్ అన్నీ చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, ఇది మనకు నెక్స్ట్ చూసినట్టయితే 6th క్లాస్ ఫెయిర్ ప్లే అండి. ఫెయిర్ ప్లే, ప్రేమచంద్. ఓకే, ప్రేమలో చాలా ఫెయిర్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఒకేషన్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఒకేషన్ వచ్చింది ప్లస్ పేపర్ బోట్. పేపర్ బోట్ అనేది కూడా రవీంద్రనాథ్ ఠాగూరే. ది బనియాన్ ట్రీ, రస్కిన్ బాండ్. బనియాన్ ట్రీ కింద కూర్చోవడం చాలా రిస్క్, అంటే ఆ ఊడలన్నీ పడిపోతూ ఉంటాయి. లేదంటే బనియాన్ ట్రీ బాండ్ అనేది నేలతో బాగా ఎక్కువగా ఉంటుంది, ఆ బాండ్ అనేది ఊడల్ని లోనికి పంపిస్తుంది కాబట్టి. ది ఫ్రెండ్లీ మాంగూస్, మాంగూస్. మాంగూస్ వచ్చిందంటే పంచతంత్ర. మంకీ, క్రోకడైల్ కూడా జంతువులు కాబట్టి పంచతంత్ర. వీటికి సంబంధించిన నీతి కథలన్నీ మనకు అక్కడనే ఉంటాయి కాబట్టి. ది షెప్యాస్ ట్రెజర్ అండ్ ఇరానియన్ ఫోక్టేల్ అండి, ఇది మనకు జానపద కళగా చెప్పవచ్చు. ది నెక్స్ట్ చూసినట్టయితే లైట్స్ అవుట్, ఎడ్వర్డ్ థామస్. థామస్ ఆల్వా ఎడిసన్ అనే కదా మనకు బల్బు కనుగొన్నాడు. సో అది ఏ ప్యాక్ట్ విత్ ద సన్. ఓకే, జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ 3 క్వశ్చన్స్, లియో టాల్స్టాయ్. ఓకే, టాయ్ కొనాలంటే ఎన్నో క్వశ్చన్స్ అనేవి వేస్తాము. ద గిఫ్ట్ ఆఫ్ చప్పల్స్, చెప్పల్స్. వసంత, సూర్య చెప్పులు కొనడానికి వెళ్ళారు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిటీ అండి. క్వాలిటీ చూసినట్టయితే జాన్ గాల్స్ వర్తీ. ఓకే, మనం మాట్లాడేటువంటి గలగల, గాల్ అంటే గలగల మాట్లాడడంలో, వర్త్. ఓకే, అదొక నమ్మకం ఉండాలి, క్వాలిటీగా ఉండాలి మనం మాట్లాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళకి బాధ కలిగించడం లేకుండా అన్నట్టుగా. ట్రీస్, ట్రీస్ చూసినట్టయితే షెర్లీ బార్. ట్రీస్ నుంచే కదా మనకు షట్ల నెట్టి వస్తాయి, సో అలా గుర్తుపెట్టుకోండి. ట్రీస్ నుంచి షట్ల నెట్టి వస్తాయి అని చెప్పి, పత్తి ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్, శారదా ద్రివేది. ఎక్స్పర్ట్, శారద చాలా ఎక్స్పర్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ విటావోంక్, విటావోంక్ ఇన్వెన్షన్ చేసింది. ద ఇన్వెన్షన్ ఆఫ్ విటావోంక్ ఎవరంటే రోల్డ్ దాల్ అండి, ఫ్రమ్ చార్లీ అండ్ ద గ్రేట్ గ్లాస్ ఎలివేటర్. దాల్ అంటే పప్పు. ఓకే, దాల్తోనే ఈ విటావంకు కనిపెట్టడం అనేది జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్లో మనకు ఎలా ఉంటుందంటే ఒకటి ద్రావణం ఉంటుంది, ఆ ద్రావణం తాగాడంటే ముసలి వాళ్ళు చాలా ఏజ్డ్ యంగ్గా అయిపోతారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి కనిపెడతాడు అనమాట లాస్ట్లో, ఇది దేని నుంచే ఉంటుంది. ఇది మనకు తాగారంటే కనుక ముసలి వాళ్ళగా అయిపోతారు. ఓకే, పండు ముసలోళ్ళగా రెండు రకాలుగానే ఉంటుంది. సో అలా విధంగా ఆ ద్రావణం తయారు చేయడానికి, ఆ జ్యూస్ తయారు చేయడానికి దాల్ని యూజ్ చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, లెసన్ అంతా అలాగ ఉంటుంది. నెక్స్ట్ డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ. ఓకే, క్యాట్ కిటెన్, క్యాట్ పిల్లల్ని కిటెన్ అని చెప్తాం, రైట్? ఓకే, నేను చెప్పింది రైటే కదా, రైట్. ఓకే, స్పెల్లింగ్స్ అలా విధంగా. గార్డెన్ స్నేక్, గార్డెన్ స్నేక్, మూరియల్ ఎల్సోనే. స్నేక్స్, గార్డెన్లో ఉన్నటువంటి స్నేక్స్ ఎలా ఉంటాయి ఎక్కువగా అంటే మురియల్ అంటే బొరియా అని గుర్తుపెట్టుకోండి, బొరియల్లో ఎక్కువగా దూరుతూ ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, గార్డెన్ స్నేక్స్ ఎలా ఎక్కడ ఉంటాయంటే మురియల్ ఎల్సోనీ అంటే మనకు బొరియల్లో దూరుకొని ఉంటాయి అని చెప్పి. మీడియో సర్ప్రైజెస్, లోయస్ బ్రాండ్ ఫిలిప్స్, బ్రాండెడ్ ఐటమ్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేయడం అనేది జరిగింది అని చెప్పి. ఓకే, బిజీ వరల్డ్, వరల్డ్ అంతా బిజీగా ఉంది. పర్సన్స్ అంతా ఫ్రాన్స్లోను, జర్మన్లోను, రష్యాలోను సెటిల్ అయ్యి చాలా బిజీగా ఉన్నారు. బ్రింగింగ్ అప్ కర్రీ, కర్రీ దాన్ గోపాల్ ముఖర్జీ, గోపాల్ ముఖర్జీ కర్రీ అనేది చేయడం జరిగింది. గోలు గ్రోవ్స్ ఏ నోస్, నోస్కు సంబంధించి జంతువుకు నోస్కి మనం అది రూడ్గా ప్రవర్తించకూడదని చెప్పి రూడియార్డ్ కిప్లింగ్, అదొకటి మనం క్లిప్ చేయడం జరిగింది. ఒక తాడును మనం దాన్ని మూతికి క్లిప్ చేయడం అనేది జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాందీ, జాకీర్ హుస్సేన్, చాందిని. మనకి ఇంతవరకు వచ్చింది ఏ ప్యాక్ విత్ ద సన్, ప్యాక్ట్, ఏ ప్యాక్ట్ విత్ ద సన్ అనేది కూడా జాకీర్ హుస్సేనే మనకు రచించడం జరిగింది. సో ఇది కూడా మనకు చాందిని అనేది కూడా మనకు జాకీర్ హుస్సేనే. ద బియర్ స్టోరీ, ఎక్సెల్ ముంతే. ద బియర్ స్టోరీ, ద బియర్ స్టోరీ రాసింది ఎక్సెల్ ముంతే. ఏ టైగర్ ఇన్ ద హౌస్, టైగర్ని హౌస్లో పెట్టుకుంటే రిస్కే కదా, సో రిస్క్ ఇన్ బాండ్. అండ్ ఏలియన్ హ్యాండ్, ఏలియన్, ఏఎన్ ఏలియన్ హ్యాండ్, జయంత్ నర్లికార్. ఏలియన్స్ అనేవాళ్ళు నరుల్లాగా ఉండరు చూడడానికి. ద బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ క్రిస్మస్ అనేది మైకెల్ మార్పూర్కి వెళ్ళాడు. బెస్ట్ క్రిస్మస్ జరుపుకోవడానికి మైకెల్ మార్పూర్కి వెళ్ళడం అనేది జరిగింది. గో అంటే ది యాంట్ ఇన్ ద క్రికెట్, అడాప్టెడ్ ఫ్రమ్ ఎస్పర్స్ ఫేబుల్స్. నెక్స్ట్ జాగ్రఫీ లెసన్, జుల్ ఫికర్ గోస్. జాగ్రఫీ రాలేదని ఏమీ ఫికర్ చేయొద్దు, జాగ్రఫీ జీ జీ. ఓకే, నెక్స్ట్ గ్లిమ్స్ ఆఫ్ ది పాస్ట్, ఎస్ ది సావంత్ అండి. గ్లిమ్స్ ఆఫ్ ది పాస్ట్, సావంత్. నెక్స్ట్ మెకావిటీ ద మిస్టరీ క్యాట్ పోయమ్, ఇదైతే మనకు టిఎస్ ఎలియట్. వెళ్ళిపోయింది క్యాట్ అనేది, ఎలియట్ వెళ్ళిపోయింది, అది వద్ద మిస్టరీగా మిగిలిపోయింది. బిపిన్ చంద్రాస్ ల్యాప్స్ ఆఫ్ మెమొరీ, బిపిన్ చంద్రపాల్ ఎప్పుడు సత్యాన్నే పలుకుతాడు, సత్యజిత్ రే. ది లాస్ట్ బార్గిన్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్ సినిమాలో చిరంజీవిని చాలా బార్గిన్ చేశారు వాళ్ళు, విలన్స్ అది చంపారు కదా రాజకీయాలని వాళ్ళని, సో వాళ్ళు చాలా బార్గిన్ చేశారు నన్ను వదలండి, నన్ను వదలండి అని. సో అలాగ సమ్మిట్ విత్ ఇన్, ద సమ్మిట్ విత్ ఇన్ హెచ్పిఎస్ అహ్లువాలియా.
సమ్మిత్ అన్నీ ఎలా జరుగుతాయి, చుట్టూరా వాల్స్ ఉండేగా జరుగుతాయి, ఎందుకంటే ఎవరు వినకూడదు కదా ఆ సమ్మిత్ అన్నీ. సో అది ద స్కూల్ బాయ్ విలియం బ్లేక్, స్కూల్ బాయ్ స్కూల్కి వెళ్ళకుండా ఒక బాయ్ స్కూల్కి వెళ్ళకుండా బ్రేక్ తీసుకున్నాడు, స్కూల్ బాయ్ బ్రేక్ తీసుకోవడం జరిగింది. ది 1-4 ఆర్ఎస్ థామస్, దిస్ ఈజ్ జోడీ ఫ్యాన్స్ మార్జియో కినాన్, ఇద్దరు జోడీలు. ఓకే ఓకే, రాలింగ్స్ అనేది కూడా గుర్తుపెట్టుకో, ఏం కాదు మనకి ఆప్షన్స్లో ఇంతన్నా ఇస్తాడు లేదంటే మొత్తమైనా ఇస్తాడు ఇస్తే. సో అక్కడ అందుకే మనకి టూ గుర్తుపెట్టుకోవాలి. ఏ విజిట్ టు క్యాంబ్రిడ్జ్ బ్రిడ్జ్కి వెళ్ళామంటే కనుక అది చాలా కంగారుగా ఉంటుంది, ఎందుకంటే అదేమైనా తెగిపోతుందేమో, నేను డైరెక్ట్ హెవెన్కి వెళ్ళిపోతానేమో అని. ఓకే, ఫిర్దాస్ రంగా ఫ్రమ్ హెవెన్ ఆన్ వీల్స్, వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లినియోస్, ఇది చాలా కష్టంగా ఉంది చూడండి, ఇదంతా సెట్ చేసుకుని పలకాలంటే చాలా హార్డ్. థామస్ హార్డీ, ఏ షార్ట్ మాన్సూన్ డైరీ, మాన్సూన్స్ అండి, రస్కిన్ బాండ్ మాన్సూన్స్, ఋతుపవనాల్లో కూడా మనకి ఇక్కడ రిస్క్ ఎక్కువ, అందుకనే కదా వాన ఎక్కువ పడతా ఉందని చెప్పి ఋతుపవనాలు వర్షపు పడేటువంటి ఋతుపవన కాలంలో అయితే ఈ టైగర్ అనేది ఏం చేసింది, హౌస్లోకి దూరిపోయింది. రెండింటికి మనకు రస్కిన్ బాండే రచయిత. నెక్స్ట్ ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ ద క్రికెట్, గ్రాస్ హోపర్ గాల్లో ఎగురుతుంది కైట్ మాదిరి, క్రికెట్ ఎలా అయితే మనకు ఆనందాన్ని కలిగిస్తుందో చిన్నపిల్లవాళ్ళకి కానీ కొంతమందికి కైట్స్ ఎగరేయడం కూడా మనకి ఆనందాన్ని కలిగిస్తాయి. ద గ్రేట్ స్టోన్ ఫేస్, గ్రేట్ స్టోన్ నత్తకి గ్రేట్ స్టోన్ అనేది ఉంటుంది, నెత్తిన కిరీటం మాత్రమే ఉంటుంది చూడడానికి త్రోన్. ఓకే నెక్స్ట్ హౌ ద క్యామెల్ గాట్ హిజ్ హంప్, క్యామెల్ మూతికి కూడా మనము నోసు కూడా కట్టడం జరుగుతుంది, మన కంట్రోల్లో ఉండాలని చెప్పి, రూడ్గా ప్రవర్తించకూడదని చెప్పి. రుడియాడ్ కిప్లింగ్, చిల్డ్రన్ అట్ వర్క్, గీత, అనుష్క, రవిశంకర్, అర్జిత్ సేన్, వీళ్ళందరూ చూస్తూ ఉంటే హీరో హీరోయిన్స్ నేమ్స్ ఉన్నట్టున్నాయి కదా, సో చూడండి ఇక్కడ. నెక్స్ట్ సెల్ఫిష్ గేంట్, సెల్ఫిష్గా ఉన్నామంటే నీకు ఆస్కార్ అనేది రాదు, ఆస్కార్ విల్జ్ ఎలా ఉండాలి, మళ్ళా హ్యాపీగా ఉండాలి, కామెడీగా ఉండాలి, కామెడీగా చేస్తే మనకు ఆస్కార్ వస్తుంది, బ్రహ్మానందం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ది హ్యాపీ ప్రిన్స్ అనేదానికి ఆస్కార్ విల్జ్, రెండింటికి మనం చూసినట్టయితే ఇదైతే షెల్ఫీస్కి ఆస్కార్ విల్జ్. ది ట్రెజర్ విత్ ఇన్ ఫ్రమ్ రీసెంట్ న్యూస్ పేపర్ రిపోర్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అంటే అప్పుడు రీసెంట్గా న్యూస్ పేపర్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ద ఫైట్ రస్కిన్ బాండ్, ఫైట్ చేసినా కూడా మనకు రిస్క్ ఎక్కువ. ద ఓపెన్ విండో సఖీ, ఓకే జిలేబీలు అని చెప్పాను కదా, అహ్మద్ నజీమ్ కాశ్మీ, కాశ్మీర్లో ఎక్కువ జిలేబీలు తింటారు అని చెప్పి. ది కొమెట్ 1 అండ్ ద కొమెట్ 2, జయంత్ నర్లీకర్, నర్లీకర్ ఏలియన్స్ మీద ఈ బుక్లు రాశాడు కొమెట్ 1 కొమెట్ 2 అనేది. ది ఫన్ దే హ్యాడ్, ఇసాక్ అసిమ్, సిమ్ కొన్నామంటే చాలు మనం ఫ్రెండ్స్తో పని చేస్తూ ఉంటాం. ద రోడ్ నాట్ టేకెన్ రాబర్ట్ ఫారెస్ట్, ఫారెస్ట్లో రోడ్ అనేటివి సరిగ్గా ఉండవు, సరిగ్గా వేయలేము కూడా. ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ డెబోరా కౌలే, కవు యొక్క మ్యూజిక్, కవు యొక్క సౌండ్ చూసినట్టయితే ఇలా ఉంటుందని చెప్పి మనకి ఇలా అనుకున్నాము. విండ్ సుబ్రహ్మణ్య భారతి, భారతదేశంలో యొక్క విండ్ ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ గాలి ఎంత బాగుంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. ఓకే ద లిటిల్ గర్ల్ కత్రీనా మ్యాన్స్ఫీల్డ్, కత్రీనా కైఫ్ ఉంది కదా ఆమె చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి అంటే బాలనటి అంటాం కదా అట్లా చిన్నప్పటి నుంచే వచ్చేయడం జరిగింది ఈ ఫీల్డ్లోకి, సినిమా ఫీల్డ్లోకి. రెయిన్ ఆన్ ద రూఫ్, ఓకే రూఫ్ మీద రెయిన్ పడుతుంది, కోట్ అనేది ధరించండి, కోట్స్ కిన్నే. ది లేక్ ఇస్లే ఆఫ్ ఇనిస్ ఫ్రీ, ఫ్రీ అండి, ఓకే ఫ్రీ బటర్ అనేది యూజ్ చేయడానికి, బటర్ అనేది తినడానికి ఫ్రీగా ఇస్తున్నారు. ద స్నేక్ అండ్ ద మిర్రర్, వాయ్కో మొహమ్మద్ బషీర్, స్నేక్ చాలా కోపంగా ఉంది దేని మీద, షీప్ మీద. ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్, ఓకే లెజెండ్కి నార్త్ ల్యాండ్, లెజెండ్ నాసరాన్లో ఉన్నాడు పోయి క్యారీ అయిపో అనే విధంగా గుర్తుపెట్టుకున్నాం మనం. మై చైల్డ్హుడ్ ఏపీజే అబ్దుల్ కలాం, నో మెన్ ఆర్ ఫారెన్, ఫారెన్కి వెళ్తే ఆ కిక్ వేరు. ఓకే రీచ్ ఫర్ ద టాప్, మనం టాప్ కన్నా రీచ్ అయినామంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ, ట్రీని చంపడం అనేది, గీవ్ అంటే జైల్లో వేస్తారు చంపామంటే జీవితకాల శిక్ష అనేది పడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ట్రీస్ జాయ్, ట్రీస్ కింద ఉంటే చాలా జాయ్ఫుల్గా ఉంటుంది, జాయ్కి కిల్మర్, ఇది కూడా మనకు 7th వచ్చింది. ఆడేంటంటే షర్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం, షర్ట్లి అని వస్తుంది. కాట్మాండు విక్రమ్ సేత్, ఓకే ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, రాసింది ఎవరంటే విలియం వర్డ్స్వర్త్. ఏ కిటన్ అట్ ద ప్లే రాశాడు, బ్రిటన్ ఇన్ మార్చ్ రాశాడు. ఓకే ఈ స్పిరిట్ అనేది కూడా మనకు రాయడం జరిగింది విలియం వర్డ్స్వర్త్. విలియం షేక్స్పియర్, ఫియర్, ఫియర్ నో మోర్, ఫియర్ అనగానే ఉందంటే మనకు షేక్ అవుతూ ఉంటాము, బాగా వణికిపోతామన్నమాట. ఇఫ్ ఐ వేర్ యూ, ఓకే డగ్లస్ జేమ్స్. ది లాస్ట్ చైల్డ్ ముల్క్రాజ్ ఆనంద్, టీఈ, ఓకే ది అడ్వెంచర్స్ ఆఫ్ టోటో, అడ్వెంచర్స్ చేసినా కూడా మనకు రిస్క్ ఎక్కువ. ఇస్వారెన్ ద స్టోరీ టెల్లర్, లక్ష్మణ్ అండి, ఇస్వారెన్ ద స్టోరీ టెల్లర్, ఐశ్వర్య రాయ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి చూసినట్టయితే లక్ష్మీ ఆడపిల్లని ఇంక లక్ష్మీగా భావిస్తాం కదా మనం ఇక్కడ, అలాగే ఐశ్వర్య లక్ష్మీదేవిగా భావించామని చెప్పి జస్ట్ హింట్ కోసం అండి. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ఫూల్స్, ఏకే రామానుజన్, రాముడు ఒక రాజ్యాన్నే పరిపాలించడం అనేది జరిగింది. ఏ ద హ్యాపీ ప్రిన్స్, ఓకే ఆస్కార్ విల్జ్, సెల్ఫిష్ అని చెప్పాం అది కూడా మనకు ఆస్కార్ విల్జే. వెథరింగ్ ద స్ట్రోమ్ ఇన్ ఎర్సామా, హార్ష్
మండర్. ఆ స్టోమ్ అనేది భలే హార్ష్గా ఉండి చాలా మండుతూ ఉంది. ద లాస్ట్ లీఫ్. ఓ హెన్రీ, ఇదే లాస్ట్ లీఫ్ కావాలన్నా. ఓకే, ఏ హోమ్ ఈజ్ నాట్ ఏ హోమ్, డిస్కో అని చెప్పి గుర్తుపెట్టుకున్నాం. బెగ్గర్ ఆంటోనీ చీకిపోయాడు. బెగ్గర్ చాలా చీకిగా అయిపోయాడు, అంటే చాలా బక్కగా అయిపోయాడు. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ వాల్యూ. సక్సెస్ కావాలంటే మనకు దేవుడు అనుగ్రహం, శివ అనుగ్రహం ఉండాలి అని చెప్పి. ఐ విల్ డూ ఇట్, సుధామూర్తి. ద డీర్ డిపార్టెడ్, విలియం స్టాన్లీ హంగ్టన్. ది బ్రేవ్ పాటర్. ఓకే, మార్గ్యురైట్ సీక్. సీక్గా ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి, బ్రేవ్గా ఉండాలి. ది జర్నీ, ఎష్ డోజ్ తొంగిచి. ఓకే, తొంగిచూడు అన్నట్టుగానే ఉంది మనకు అది పదం కూడా. జర్నీ చేసేటప్పుడు కిటికీలోంచి తొంగి బయటకు చూస్తూ ఉన్నావు అని చెప్పి. ఓకే, వన్స్ అపాన్ ఏ టైం, ఒకప్పుడు మనకు గ్యాబ్రియల్ ఒకారా గాజిల్లాలు ఉండేటివి. వాట్ ఈజ్ మై నేమ్, సత్యవతి. విల్ ద డ్రీమర్ వేక్, ఆర్ విల్ ద డ్రీమర్ వేక్. డ్రీమర్ కనుక మేల్కొన్నాడంటే కనుక మెడల్స్ ఖచ్చితంగా సాధిస్తాడు. మై చైల్డ్హుడ్, ఏపీజే అబ్దుల్ కలాం. ఇదండి మనకు థర్డ్ నుంచి టెన్త్ వరకు మొత్తము చెప్పుకున్నాము. టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళడు కాబట్టి ఇంకా మనము ఇవి చదువుకుంటే బాగా సరిపోతుంది. ఓకే, ఈ మెయిన్ టెక్స్ట్ బుక్ బేస్డే కాబట్టి టెన్త్ నైన్త్ కూడా చూసేసుకున్నాము. ఇంకా మనకు లెవెల్ వెళ్ళేది కూడా ఏముండదు ఎస్జిటికి సంబంధించి అయితే. ఇంకా ఎస్ఏ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూసుకోవాలి వాళ్ళు. చూద్దామండి, ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించి అయితే మనకు వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ పీడిఎఫ్ అనేది కూడా మీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్లోనూ అప్లోడ్ చేస్తుంటాం. టెస్ట్ సిరీస్ ఎవరైతే కొన్నారో వాళ్ళకు అప్లోడ్ చేస్తాము. ఓకే, టెస్ట్ సిరీస్ కొన్న వాళ్ళకి, పీడిఎఫ్స్ కొన్న వాళ్ళకి ఈ రెండు కోర్సుల్లో అప్లోడ్ చేస్తాము. ప్లస్ టెలిగ్రామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, జాయిన్ అవ్వండి, కింద లింక్ అనేది ఇచ్చున్నాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు మెయిన్ది పరిచయం చేస్తాం. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాగే మీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీకు అందివ్వడం జరుగుతుంది. కోర్సెస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు 2 మంత్స్ లోపు ఎగ్జామ్ అనేది అవుతుంది కదా. సో 2 మంత్స్ నాకు చాలు, ఈ ఎగ్జామ్స్ వరకు చాలు అనుకున్న వాళ్ళకైతే 2 మంత్స్తో 299 రూపీస్తోనే అందుబాటులో ఉంది. చూడండి, మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో చూడండి ఒకసారి.